బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. ఈరోజు మన అతిథి కడప. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశావహులు సయ్యద్ గౌస్మీర్ గారు మనతో ఉన్నారు. స్కూల్ పెట్టాలి, అది కూడా ఇస్లామిక్. వ్యాపారం బాగుందా? చాలా మందికి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, బొంగు లేదు అంటున్నారు బయట. ఎందుకు ఒక్కసారిగా రాజకీయాల వైపు చూస్తున్నారు? అసలుకి పీస్ కోసం సార్. అసలు మీ వెనకల ఉండేదే అహ్మద్ బాషా, ఆయన డైరెక్షన్లో మీరు నడుస్తున్నారంటున్నారు? నేను ఎప్పుడే కానీ నేను పార్టీ టికెట్ ఆశించడం లేదు సార్. ఎంత డబ్బు కూడా పెట్టారు ఇప్పటివరకు? ఇదేనా సార్? ఎలక్షన్ ఒకవేళ టికెట్ ఇస్తే డబ్బులు పంచాలి కదా. కడపలో అమ్జద్ బాషా గారు ఇండిపెండెంట్గా, నేను ఇండిపెండెంట్గా నిలబడదాము. నాకు వచ్చిన ఓట్ల కన్నా డిపాజిట్లను వస్తాయేమో అడుగుదాం. చాలా పెద్ద ఛాలెంజ్ చేస్తున్నారు. జగనన్న బొమ్మ పెట్టుకొని కాదు. జగనన్న బొమ్మ అంటే భయమా? భయం పుట్టించినారు సార్. చాలా మంది కాంగ్రెస్కు నాకు ఫోన్లు ఇచ్చి చెప్తున్నారు నా ఓటు నీకే, కానీ నేను పబ్లిక్లో రాలేను. సరే, అమ్జద్ బాషా అంటే ఫెయిల్యూర్ అనుకోవచ్చు. మాధవిరెడ్డి గారు కొత్త క్యాండిడేట్ కదా, 2 మంత్స్ తర్వాత ఈమె మళ్ళీ హైదరాబాద్కు పెట్ట సర్దుతుంది అంటున్నారు. కేవలం మీకు వచ్చే నష్టం ఏంటి? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు. రాను రాను, రాజ్యాంగానికి విరుద్ధంగా. అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం అంటారా? ఇద్దరు ఏం తేడా గమనించారు అసలు మీరు? మనం ఖచ్చితంగా గెలుస్తాం. మా నాన్న ఆశయం రాహుల్ గాంధీ గారిని పిఎం చేయాలా. కేఏపాల్ మీ ఫ్రెండా? ఐ థింక్ హీఈస్ నాట్ మెంటల్లీ స్టేబుల్. ఏం అలాగే అనిపిస్తుంది కదా నాకు కూడా మీరు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్సెట్టిని. ఈరోజు మన అతిథి కడప పీస్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ స్కూల్ అధినేత, కడప నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశావహులు సయ్యద్ గౌస్మీర్ గారు మనతో ఉన్నారు. నమస్తే గౌస్మీర్ గారు. నమస్తే. ఒకసారి ఇంటర్వ్యూ లోతుల్లోకి మనం వెళ్ళే ముందు సార్, సయ్యద్ గౌస్మీర్ గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి నేను తెలుసుకోవాలనున్నాను. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు మీరు? రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి మీ నేపథ్యం ఏంటి? అసలుకి మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి? వారికి ఎంతమంది సంతానము? వారు ఏం చేస్తారు? ఇప్పుడు మీరేంటి అసలుకి ఎందుకు రాజకీయాల్లో రావాలనుకున్నారు? ఒక్కసారి మీ నేపథ్యం గురించి వివరించండి సార్. బ్రీఫ్గా చెప్పాలంటే మేము బేసికల్లీ 65 ఇయర్స్ అగో ఇక్కడ గంగనపల్లి అని ఉంది సార్, చింతకు మధ్యలో మండడం. ఊరు కాలిపోయి మా తల్లిదండ్రులు పిల్లలు కడపకు వచ్చి చేరినాం సార్. ఇక్కడ ఐటీఐ సర్కిల్ దగ్గర ఇండ్లు మంది. ఓకే. అప్పుడు ఐటీ మొత్తం ఓపెన్ ల్యాండ్ ఉండేది సార్. ఐటీ అప్పుడప్పుడే కన్స్ట్రక్షన్ చేసిన గవర్నమెంట్. ఐటీ అంటారు, ఐటీఐ సర్కిల్ అంటారు సార్. దాని తర్వాత సార్ ఒక చిన్న గుడిసెలో మనం ఉండేవాళ్ళం సార్, కొట్టము. దాని తర్వాత నేను సొసైటీని చూసి మనం కూడా ఎదగాల, ఎందుకు ఎదగలేమనేసి మా ఫ్రెండ్ సర్కిల్స్ వాళ్ళంతా వాళ్ళని చూసి నాలో మార్పు రావాలనే ఉద్దేశంతో కష్టపడినాం సార్. గవర్నమెంట్ స్కూల్లో చదివినాను 1-5 కాగితాలపేంట స్కూలు. 6-10 వచ్చేసి జెడ్పీ స్కూల్ చదివినా సార్. 9th క్లాస్ ఒకటి సిఎస్ఏ స్కూల్ చదివినా సార్. వాళ్ళు తరిమేసినారు వద్దుకొని. గలాటలు సార్, గలాటలు చేస్తారు, గలాటలు సార్, గలాటలు. ఎవరైనా ఒక మాట అంటే పడేది లేదు సార్. ఓకే. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు దాదాపు అంతే సార్. అని ఈ మధ్య కూడా కొన్ని రచనలు జరిగినాయి. అంటే మనం ఎవరి జోలికి వెళ్ళాం సార్, మన జోలికి వస్తే వదిలేదు ఏముండదు సార్. బాంబులు వేసారా? బాంబులు వేయలేదు సార్. ఒకరోజు నేను స్కూల్లో లేనప్పుడు బాంబులు స్కూల్ ఒక పిల్లోడు తెచ్చినాడంట, నా క్లాస్మేట్ ప్రసన్న కుమార్ అని. చున్ను కూడా చూడలేదంటే దొరకేట ఇక్కడ మా పిల్లప్పుడు ఆడాడ 6 బాంబులు ఉన్నాయి, బకెట్లో నీళ్ళు వేసినాయి అంటే మేము పోయి చూస్తా ఉన్నాం. కడపలో అప్పుడు బాగా దొరకేటి, ఇప్పుడు లేవు సార్ అట. ఒక అమ్ముతానారు అప్పుడు ఇక్కడ? తెలియదు సార్, మనం పిల్లలం కదా, మనం పెద్దసరికి కనుమరుగైనాయి. రోడ్డు పక్కన అమ్ముతున్నారు అప్పుడు ఏమన్నా? లేదు కదా. లేదు సార్, లేదు సార్. మా ఇంటి పక్కన ఒక పాప అయిందండి. ఏమైందంటే ఒకసారి అదే బాలని తీసుకుని పోయి గోడ కొడితే పాప ఇంతవరకు చేయి వెళ్ళిపోయింది సార్. ఓకే. పక్కనే అనమాట. పోయి చూసినాము. చూసి ఆడ అక్కడ స్టెప్స్ కింద ఆడ దాబెట్టినాడు సార్. ఎందుకు దాబెట్టినారు, ఎవరు దాబెట్టినారు అనేది మనకు తెలియదు. చిన్నపిల్లలం సార్, మన స్కూల్కి వెళ్ళే పిల్లలం. బహుశా అమ్ముతుండొచ్చు అప్పుడు, మనకైతే తెలియదు. మనం మా పిల్లలు కాదు, మనం బాంబులు రచ్చ కాదు సార్. అది పిల్లపిల్లలు స్కూల్ కాలేజ్ గ్యాంగ్లు అటాటి చిన్న చిన్న అంతే మనవి. మనం కొంచెము మెచ్యూరిటీ వచ్చినాక మన ఏం చేయాలా సొసైటీకి అనే ఉద్దేశంతో మనం ఒక పద్ధతిలో ఉండం సార్. నాన్నగారు పేరు ఏం చెప్పలేదు మీరు? నాన్నగారు సయ్యద్ హుస్సేన్ మియా సార్, అమ్మ అమీనాబీ. సో ఎంతమంది సంతానం వారికి? 9 మంది సార్. చాలా చిన్న సంతానం. అంటే 9 మంది అంటే మొదటి క్రికెట్ టీం మీదే? క్రికెట్ టీం సార్. ఒక విషయము,
గొప్ప వాళ్ళంతా పెద్ద టీమే సార్. మోడీ గారు వాళ్ళ ఇంట్లో 8వ సంతానం సార్. ఓకే. సో అలాగనే మేము, నేను 9వ సంతానం, 9 కాదు నేను 7వ సంతానం మా ఇంట్లో. ఎప్పటికైనా మీరు కూడా మోడీ లాగా అవుతారనమాట? తప్పకుండా అవుతాను అనుకుంటున్నా సార్. అదే, ఓకే సార్. కాకపోతే ఆయన టీ అమ్మినాడు, నేను మజ్జిగ అమ్మినాను సార్. మీరు మజ్జిగ అమ్మినారు? మజ్జిగ అమ్మినాం, అంతే తేడా. మజ్జిగ అమ్మినా పెరుగు అమ్మినా అంటారా మీరు కూడా? పెరుగు అమ్మలేదు, మజ్జిగ. 50 డేస్ సమ్మర్ హాలిడేస్ లో మనం తల్లిదండ్రులకు భారం కావద్దు అంటే పేదరికం కదా సార్. ఒక బాణ నేను కొనుక్కొని పోయేవాడిని, దాంట్లో డైలీ 10 రూపాయలు పాలు మా అమ్మ మజ్జిగ బాగా కమ్మని మజ్జిగ చేసి ఇచ్చేది. నాన్నగారు ఏం పని చేసేవారు? నాన్నగారు దొబ్బుడు బండి సార్. దొబ్బుడు బండి పాత ఇనుప సామాన్లు కొంటారు, స్క్రాప్ క్యాష్ ఇస్తారు. ఎప్పుడన్నా ఏదైనా మెటీరియల్ దొరికితే టమాటాలు ఎర్రగడ్డలు అవి ఇస్తారు డబ్బులు బదులు. ఎక్కువ క్యాషే ఇచ్చేవాళ్ళు. పెద్దవాళ్ళు మీకన్నా పెద్దవాళ్ళంతా ఏం చేస్తున్నారు? వాళ్ళంతా బిజినెస్ సార్, చిన్న చిన్నవి. ఒక బ్రదర్ వచ్చి షామియాన్ అంగడి, ఇంకొక బ్రదర్ వచ్చేసి అతను టీలో ఫేమస్ టీ అంగడి. అతను మనం టీ షాప్లో చేసినాం అన్నతో పాటు, 5 రూపాయలు డైలీ కూలీకి చేసినాం అప్పుడు. డైలీ 5 రూపాయలు? 5 రూపాయలు ఇచ్చేవాడు అదరా అని. సో మిగతా అన్నలు వచ్చేసి బాగా పెద్ద డిస్ట్రిబ్యూషన్ షిప్. అంతా అన్నలు అక్కర్లేరా? ముగ్గురు. వాళ్ళంతా చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఇది సార్. ఇంకా చిన్న బాబు వచ్చేసి దుబాయ్లో ఉన్నాడు, ఆయన కూడా చిన్న ఉద్యోగమే అక్కడ దుబాయ్ మిలిటరీ ఆఫీస్లో పనిచేస్తాడు యాజ్ ఏ అటెండర్ ఆటో రెడీస్. సో నేను ఒక్కరిని. దుబాయ్ మిలిటరీ ఆఫీస్లో పనిచేయడం ఏంటి? అక్కడ అక్కడ వర్కర్స్ కావాలి కదా సార్, లేబర్స్ కావాలి కదా. ఓకే. సప్లై కందు. ఉన్నారు నాన్న అమ్మగారు? నాన్న లేరు సార్, అమ్మ ఉన్నారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు మొత్తం? నేను బీటెక్ సార్. బీటెక్? బీటెక్ సార్. ఇంటర్ ఎక్కడ చదివారు? ఇంటర్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ సార్, కడపనే. బీటెక్ వచ్చేసి మదీనా ఇంజనీరింగ్ కాలేజ్, ఫస్ట్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్? అవును సార్. ఏ బ్రాంచ్? మెకానికల్ ఇంజనీర్ సార్. ఎందుకు మెకానికల్ చేశారు? అప్పట్లో ర్యాంక్ తక్కువ, అక్కడ అప్పుడు డబ్బులు ఎక్కువ సార్. ఒక 1 లక్ష మినిమం ఇస్తే కానీ డొనేషన్ దొరికేది కాదు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకుంటే బాగానే వస్తుంది కదా? ఎంసెట్లో అంటే సార్ మనం చదివింది చిన్న చిన్న కాలేజ్. లాంగ్ టర్మ్ వెళ్ళింటే ఖచ్చితంగా కొట్టాను. పెద్ద కాలేజ్లో చదివితే పెద్ద కోర్సెస్. అయినా లాంగ్ టర్మ్ తీసుకుంటే ఖచ్చితంగా కొట్టగలం సార్, పెద్దదైనా చిన్నదైనా. కాలేజ్లో ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి. ఓకే. మొత్తం బీటెక్ చేశారు? బీటెక్ సార్. కంప్లీట్ చేశారా సబ్జెక్టులనే? ఆన్ టైం సార్. బీటెక్ అయిపోయాక ఏం చేశారు? బీటెక్ అయిపోయిన తర్వాత సార్ చెర్లపల్లిలో ఒక చిన్న కంపెనీ ఉంది సార్, శ్రీనివాస ఇంజనీరింగ్ అని. నాకు భయం చెర్లపల్లి అనాలి సార్. బీటెక్ అయినా చేసేదంటే చెర్లపల్లి అంటున్నాడు. అటువంటి దురదృష్టం మనకు రాలేదులేండి సార్, రాకూడదు కూడా. వస్తే అట రాజకీయంగా ఎదుగుతారు, జైలుకి పోతే అంటారు. కానీ మనకు మనం వచ్చింది ఏదో రాజకీయంగా పేరు అది చేయాలని కాదు, మనం ఏదో సమాజం గురించి ఏదైనా మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం. సో అక్కడ 3 రోజులు శాలరీకి చేసేవాను సార్, ఒక ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీ, శ్రీనివాస ఇంజనీరింగ్ అని, చెర్లపల్లిలో సార్. పెద్ద చెర్లపల్లి, చిన్న చెర్లపల్లి అని ఉంది. పెద్ద హైదరాబాద్లో, సికింద్రాబాద్ సార్. సో అక్కడ ఒక 3-4 మంత్స్ చేసిన సార్. నాకు హుసూర్ అని మధ్యప్రదేశ్ కూడా వేసినారు క్యాంపుకి, ఆడ కూడా ఉండేవాడిని. దాని తర్వాత నాకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చేసరికి మ్యారేజ్ చేసిన సార్. వాళ్ళు మ్యారేజ్ చేసుకునే వాళ్ళే అంటే మా నా బామ్మడిది మా మామ నన్ను చూసినారు, నా క్వాలిఫికేషను, ఈ పిల్లోడు కొంచెం డైనమిక్గా ఉన్నాడు. ఇతన్ని మా నా బామ్మడిది వచ్చి సాఫ్ట్వేర్లో ఉన్నారు. డైనమిక్గా ఉన్నారు వాళ్ళే కనిపెట్టినారు. పిల్లని ఇచ్చే వాళ్ళు కాలేజ్లో ఎంక్వైరీ చేసి ఉంటారు ఆ ఏరియా. కాలేజ్ అయిపోయింది కదా మీకు? నా క్లాస్మేట్స్ ఎవరైనా వాళ్ళు వాళ్ళకు తెలిసి ఉండరా? వీధిలో కూడా చేసినారని తర్వాత అర్థం. ఎందులో డైనమిక్ అనేసి అనుకున్నారు సార్? చదువులో కానీ డిసిప్లిన్లో మనం ఎటువంటి అలవాటు లేదు, చదువులో కరెక్ట్. నేను ఆ వీధిలో ఉన్నా కానీ, ఆ వీధిలో పుట్టి పెరిగినా కానీ చాలామందికి నేను తెలియదు. ఓకే. అప్పట్లో ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉంటాను లేకపోతే కాలేజీలో ఉంటాను, చదువు నా పని నేను అట్టుండేవాడిని. మీరు ఘోషలో ఉంటారా? ఘోష కాదు సార్. సార్ అక్కడ ఏంటంటే చిల్లరగా తిరగడం, గొడవలు పెట్టడము, అటు ఏదన్నా చేస్తే మంచి చేసినా చెడు చేసినా చెడు చేస్తే తొందరగా హైలైట్ అవుతుంది సార్. మనం దేంట్లో ఇన్వాల్వ్ లే, కాలేజ్ మన పని, అంత డిసిప్లిన్ సార్. మీకు అమ్మాయిని ఇచ్చింది బాగా అందంగా ఉన్నారని ఇచ్చారా, మీరు డైనమిక్ అని ఇచ్చారా? సార్ ఈ పిల్లోడు ఇంత పేద కుటుంబం నుంచి వచ్చినాడు, బాగా చదివినాడు, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చి ఇతనికి మనం కొంచెం పుష్ ఇస్తే ఇతను కూడా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టి ఇంకా లైఫ్ బాగా జీవించగలడని ఫ్యూచర్ ఆలోచనతో ఇచ్చినారు సార్. నాకుండే స్టేటస్కి మాత్రం 3 రోజులు శాలరీకి అటువంటి సంబంధాలు అప్పట్లో ఏమొస్తున్నాయి సార్? మీ వైఫ్ ఏం చేస్తారు? హౌస్ మేకర్ సార్. షీఈస్ హౌస్ మేకర్ అంతే. బిఏ సార్. ఓకే. తర్వాత మరి మీరు జాబ్ చేశారు కదా, పీస్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ స్కూల్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు మీరు?
సార్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆన్ సైట్లో నాకు మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్కి వెళ్ళిన సార్. వెళ్ళిన తర్వాత నేను చెప్పిన కదా ఫస్ట్ ఐబీఎంలో చేసిన సార్ పూణేలో. ఏ ప్లాట్ఫామ్లో చేశారు? ఐబీఎం మెయిన్ ఫ్రేమే సార్. మెయిన్ ఫ్రేమ్ అప్పట్లో టాప్ ఉండేది. అంతా మా నా క్లాస్మేట్స్ అంతా చెన్నై పోయి నేర్చుకునే వాళ్ళము. అక్కడ ఒక పీవీటీ మ్యాన్షన్ అనేది, ఆ మ్యాన్షన్లో వెళ్తే మొత్తం ఏ రూమ్లో వెళ్ళినా 5 మంది 6 మంది మొత్తం మెయిన్ ఫ్రేమ్ వాళ్ళే, మొత్తం ఆంధ్ర వాళ్ళే. సో ఆ టైంలో ఆ పీరియడ్లో కొట్టినా సార్, బాగా మార్కెట్ ఉండింది, కొట్టినాము. పూణేలో అపాయింట్ చేసిన తర్వాత విప్రో వెళ్ళినాం. విప్రో వెళ్ళిన 8 వీక్స్కు నాకు ఫారెన్ ట్రిప్ వచ్చింది, అక్కడికి వెళ్ళాను. అక్కడ ఏం లేదు సార్, నేను ఇంగ్లాండ్లో ఉన్నాను సార్. మ్యాక్సిమం 1 ఇయర్ స్కాట్లాండ్లో ఉన్నాయా, యూకేలో ఉన్నాను సార్ మొత్తము. ఇంగ్లాండ్లో కూడా యార్క్షైర్లో ఉన్నాయి సార్. ఏదైతే నార్విచ్ యూనియన్ అని చాలా పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ మనము వరల్డ్ వైడ్, దాని పేరు వచ్చేసి అవివా ఇన్సూరెన్స్. సో దాంట్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాయా, టీమ్ లీడ్గా ఉన్నాయా. ఐ వాజ్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు ఇయాన్ అని బ్రిటిష్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తున్నా. ఒక టీం అక్కడ ఉండింది, ఒక టీం పూణేలో ఉండింది, రెండు టీంలకు హ్యాండిల్ చేస్తున్నా. బాగా గ్రోత్ అయింది సార్, కానీ ఐ వాజ్ నాట్ హ్యాపీ అంత, బికాస్ ఐ వాజ్ లీవింగ్ మై పేరెంట్స్ హియర్. ఓకే, ఐ వాజ్ లీవింగ్ మై ఫ్రెండ్స్. తెల్లవారినప్పటి నుంచి ఇళ్ళ రూమ్లోనే ఉండేవాళ్ళము. కాలేజు ఫ్రెండ్స్, బంధువులు, పెళ్ళిళ్ళు అవన్నీ వెళ్ళిపోయినా, పెళ్ళిళ్ళు అవుతున్నాయో అటెండ్ కాలేము, తల్లిదండ్రులు ఆరోగ్యం బాగాలేదు అటెండ్ అయ్యేవాళ్ళం కాదు. మార్నింగ్ టు ఈవినింగ్ ఓన్లీ డ్యూటీ, 8 అవర్స్ టైంకి వెళ్ళామా వచ్చినామా అంతే, నేను నా వైఫ్ అంతే రూమ్లో. ఏదైనా ఇది మాట్లాడుకోవాలా లేకపోతే ఒక మెకానికల్ లైఫ్, ఒక మెకానికల్ లైఫ్. ఆన్ ద డే ఆఫ్ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ కొంచెం హ్యాపీనెస్. మంచి వైఫ్ కూడా వచ్చారు మీతో పాటు యూకేకి? ఉన్నారు సార్. ఓకే, గౌస్పీర్ గారు యూకే వెళ్ళారు, మంచి లైఫ్, సాఫ్ట్వేర్, ఏసీ గదులు, ఆఫీస్కి వెళ్ళినా ఏసీ, మళ్ళీ కార్లో వచ్చినా ఏసీ, ఇంటికి వచ్చినా ఏసీ గదులు, మంచి లైఫ్, అంత ఆడంబరమైన జీవితాన్ని వదులుకొని సార్ ఇక్కడికి ఎందుకు వచ్చేసారు? మళ్ళీ ఇండియాకు వచ్చి కడపలో ఎందుకు సెటిల్ అయ్యారు మీరు, అసలు కారణం ఏంటి? అసలు చూడండి సార్, మీకు తెలిసినట్టుగా ఇందాక చెప్పినట్టుగా అతి పేద కుటుంబం నుంచి వచ్చినాము. నా తల్లిదండ్రులు నా కోసం పడలేని కష్టాలు లేదు. తెల్లారితేనే మా నాన్న దుబ్బుడి బండితో స్క్రాప్ కొనేదానికి వెళ్ళేవాడు. వీధి ప్రతి వీధి తిరిగి అరిసేసి స్క్రాప్ తీసుకొని చిల్లర ఇచ్చేవాడు. పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. ఒకరోజు నేను వెళ్ళాను, చాలా నాకు కూడా బాధ వేసింది మా అన్న మా నాన్న ఏంట. ఒకరోజు కాదు, అప్పుడప్పుడు వెళ్ళేవాని. మా అమ్మ కూడా దోశలు వేస్తూ జీవనోపాధి నడిపించేది. ఇవన్నీ వాళ్ళు నా కోసం నా లైఫ్ లగ్జరీగా ఉండాలని చేస్తే, నేను లగ్జరీగా లావిష్ లైఫ్ అక్కడ అనుభవిస్తుంటే యూకేలో, వీళ్ళకు మనం ఎందుకు పనికి రాకుండా పోతే ఏ విధంగా, ఏ విధంగా అది న్యాయం అనేసి నేను ఆలోచించి, వీళ్ళకు నేను ఇంత కష్టపడి నాకు బీటెక్ చదివించి నేను సాఫ్ట్వేర్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యూకేలో అంత స్టేజ్కి వెళ్ళినాయంటే కేవలం ఇల్లే, ఇలా కష్టమే నాకు ఉపయోగపడింది కాబట్టి వీళ్ళ కోసం నేను ఇండియాకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకసారి మా నాన్నకు హెల్త్ బాగాలేనప్పుడు మా అన్నదమ్ములు కూడా అందుబాటులో లేరు, డబ్బులు పంపించినా చూపించేవాళ్ళు లేరు. అప్పుడు నా ఫ్రెండ్ తీసుకుని వెళ్ళి హైదరాబాద్ అపోలో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ చేయించినాడు. సో డబ్బులు అనేది ఏం చేయలేవు, మనం ఉండాలి ఫిజికల్గా అనే ఉద్దేశంతో వాళ్ళకు మనం ఒక మంచి ప్రేమతో మంచి జీవనం వాళ్ళకు ఈ ముసలి వయసులో మనం ఉండాలనే ఉద్దేశంతో నేను వచ్చినాను. నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను ఈరోజు నేను సయ్యద్ హుసేన్ మియా గారి కొడుకు అనేసి. సో ఆ స్టేజ్కి మా నాన్న తెచ్చినాడంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ హిమ్, ఈజ్ మై హీరో. సో మా అమ్మ కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. సో దాంతోపాటు మనకేదైతే తెలివితేటలు దేవుడు ఇచ్చినాడో అక్కడ వేరే దేశాల్లో వెళ్ళేసి ఆ దేశాభివృద్ధికి మనం పాటుపడడం కన్నా అదే తెలివేటేటలు అంత హార్డ్ వర్క్ ఇడ చేస్తే మనం డెవలప్ కాగలము. మన కడప, మన ఆంధ్ర, మన దేశం డెవలప్ ఎందుకు కాలేదనే ఆలోచన కూడా నాతో ఉండింది. సో అందుకే నేను రిటర్న్ వచ్చేసిన సార్. ఇండియాకి వచ్చేసారు, బాగానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఏదైనా బిజినెస్ అది కాకుండా ఎందుకు స్కూల్ పెట్టాలి, పీస్ ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది పెట్టాలని ఎందుకు వచ్చింది? అది కూడా ఇస్లామిక్ అనేది. రైట్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ద ఫ్యాక్ట్ వచ్చేసి వీడికి వచ్చినాక నా పిల్లల చదువుల కోసం స్కూల్ ఎతికినా సార్, నేను ఎక్కడ జరిపిస్తామని. చాలా చోట్ల మంచి స్కూల్స్ దొరికినాయి, ఎడ్యుకేషన్ ఉంది, కానీ ఒక క్యారెక్టర్ బిల్డింగ్, ఒక డిసిప్లిన్ అనేది దాదాపు అందరు ఇస్తున్నారు. కానీ నేను కొంచెం మంచిగా ఇంకా ఆశించిన అనమాట, పిల్లలకు వచ్చేసి మంచి డిసిప్లిన్ నేర్పించాలా, పెద్దల పట్ల గౌరవం, సొసైటీలో ఇరుగు పొరుగు పట్ల నైతిక విలువలు కలిగి ఉండాలనేసి ఆలోచిస్తే నాకు కల్చరల్గా నాకు ఎక్కడ కనబడలేదు. సో నేను ఆలోచించ చెన్నైలో ఒక ఇన్స్టిట్యూషన్ ఉందంటే పోయినాను, వాళ్ళ హాస్టల్ లేదు, మీరే షిఫ్ట్ కావాలా ఫ్యామిలీ అంటే మళ్ళీ
అంత అందరిని వదిలి ఆడ షిఫ్ట్ కావడం, ఫారెన్ ఉండడం, ఆడ ఉండడం ఒకటే అనేసి నేను ఎందుకు మొదలుపెట్టకూడదు? నేను ఆల్రెడీ నేను రీసెర్చ్ చేస్తున్నా ఏదైనా మంచి ఇండస్ట్రీ కానీ ఏదైనా బిజినెస్ పెడదామనేది. మా నమ్మకం ఏంటంటే ఏదైనా ఒక మంచి పనిలో డబ్బు మనం వేసినప్పుడు అది దాని ప్రతిఫలం ఇక్కడ లభించకపోయినా పైన లభిస్తుందని ఒక నమ్మకం సార్. సో ఇది వేద్దాము, సక్సెస్ అవుతామో ఫెయిల్ అవుతామో తెలియదు, వేద్దామని మొలవపోయినా కూడా మనకు పరలోకంలో దొరుకుతాయని ఒక నమ్మకం సార్. సో ఒక మంచి కార్యం కాబట్టి ఏ మంచి కార్యం చేసినా మనకు ఇక్కడ లాభం ఆశించుకున్నా ఎక్కడో చోట దాని ప్రతిఫలం ఎక్కడో డైరెక్ట్ గా ఇక్కడ దొరికితే 10 మందికి దాన ధర్మాలు చేయొచ్చు, మనం తినొచ్చు. పైన దొరికితే ఏమొస్తుంది సార్? పై లైఫ్ ఈజ్ పర్మనెంట్ లైఫ్ సార్. అక్కడ ప్రతి మతం చెప్పినట్టుగా స్వర్గ నరకాలు ఉంటాయి, ఎవరు నరకాన్ని పోదలుచుకోరు సార్. స్వర్గానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఉండాలి సార్, ఖచ్చితంగా ఉండాలి సార్. ఇది ఎందుకు ఇస్లామిక్ పెట్టినా అంటే, నేను మన ముస్లింస్ లో ఎడ్యుకేషన్గా బ్యాక్వర్డ్ సార్ చాలామంది. అందులో అమ్మాయిలంటే బయట సొసైటీ బాగాలేదు, ఎక్కడ పంపించాలి మనమని వాళ్ళు వెనకం చేస్తారు. లేదంటే వాళ్ళు ఏదో మనం ఖురాన్ ఇంట్లో చదువుకుంటే చాలంటారు. మనం అది కూడా నేర్పిస్తున్నాం, రాండిమ్మా, అవి కూడా నేర్పిస్తున్నాం మేము, మీరు రాండి, మీ పిల్లలకు ప్రొటెక్షన్ ఉంది, మీ వల్లి ఎడ్యుకేషన్ రాండి అనేసి. ఈరోజు ప్రీ స్కూల్లో ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ అమ్మాయిలను చేర్పించాలంటే వాళ్ళ కూతుర్లను ముందుకు వస్తారు. ఎందుకంటే ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఉంటుంది, అకాడమిక్ బేస్ సార్. మనకు అకాడమిక్ చాలా కాంపిటేటివ్, ఆ ఏరియాలో మనం టాప్ మార్క్స్ వస్తాయి మనకు. ముస్లిమ్స్ అనే కాదు సార్, అందరికీ ఓపెన్. అది స్ట్రెంత్ ఇప్పుడు స్ట్రెంత్ నియర్లీ 400 ఉంది సార్. ఇప్పుడు మనకు 3 స్కూల్స్ ఉన్నాయి, కర్ణాటకలో 2 ఉన్నాయి, అక్కడ కూడా అంతే 450 అంత ఉన్నాయి. వ్యాపారం అని నేను చెప్పాను సార్, ఎందుకంటే ఇక్కడ చాలా మందికి మనం ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం చాలా మందికి. అంటే మనం చెప్పకూడదు అనమాట ఇస్లాంలో, ఈ చేతితో ఏదైనా చేసి ఈ చేతికి తెలియకూడదు అంటారు. మీరు వ్యాపారం అన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనం చెప్తే మేలేమో మనం చూసి కొందరు ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉందంటే చెప్పొచ్చు కూడా అని ఇస్లాం అంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో చాలామంది ఫ్రీ చదువుతున్నారు సార్, ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు నా స్టూడెంట్స్, జ్యుడిషియరీ ప్రిపేర్ అవుతున్నారు చాలామంది. వచ్చేసి మంచి సొసైటీకి మీరు హెల్ప్ చేయాలా మీరు అనే విధంగా మనం మైండ్ సెట్ చేసి తయారు చేసి పంపిస్తున్నాం సార్. ఏదో చదివినామా మన ఫ్యామిలీకి మనం చూసుకుంటున్నాం బాగా అన్నట్టు కాకుండా సొసైటీకి చేయాలనే విధంగా. ఈరోజు చాలామంది MBBS చదువుతున్నారు, మెడిసిన్లో, ఫార్మాటికల్లో, యునానీలో చాలామంది ఉన్నారు. వాళ్ళకు అమ్మాయిలు ఎక్కువ ఉండరు, అమ్మాయిలు టాప్. నన్ను అడిగితే అమ్మాయిలు ఎంత గ్రేట్గా సక్సెస్ కాగలరో అబ్బాయిలు కాలేరు సార్. ఎందుకట్లా? వాళ్ళ మైండ్ నిలకడగా ఉంటారు సార్. అబ్బాయిలు వచ్చేసి ఎంతసేపు ఆడికి వెళ్దాం, వీళ్ళు వెళ్దాం, ఫ్రెండ్స్తో తిరుగుతాం, ఎంజాయ్ చేద్దాం, గొడవలు పడదాం, అట్టుంటే. అమ్మాయిలు ఏంటంటే ఇంట్లో మీరు అలా చేయలేదు కదా సార్. ఉంటారు సార్ అందరికి, పిల్లలు అన్నాక మగపిల్లలు పుణ్యపురుషుడు. మనం కూడా ఫ్రెండ్స్తో ఎప్పుడు తిరిగే వాళ్ళమే, వీధిలో ఎప్పుడు చదువుతాం సార్. చదువు కాడకు వచ్చి అమ్మాయిలు బాగా చదువుతారు అంటున్నా నేను. అబ్బాయిలు తక్కువ సార్, అమ్మాయిలు బాగా చదువుతారు సార్. అబ్బాయిల కన్నా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, 15 నుంచి స్కూల్ నడుపుతున్నా కాబట్టి నేను చెప్పిన. ఒక మాట అన్నారు మీరు, నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను అనేది, అది కేవలము మాటలకే పరిమితం అయింది కానీ క్షేత్రస్థాయిలో ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, బొంగు లేదు అంటున్నారు బయట. లేదు సార్, ఇప్పుడు అదంతా కేవలం బయట పబ్లిసిటీ మాత్రమే, పీస్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, ఇదంతా అంబక్కు అంటున్నారు. ఇది ఎట్టంటే సార్, ఇది చాలా విచిత్రమైన విషయం. మనం చెప్పినాం అనుకోండి, ఫలాం పిల్లలు ఫలాం పిల్లలు అని వాళ్ళకు దిగజాటినట్టు ఉంటుంది సొసైటీలో. ఈ పిల్లలు నా దగ్గర ఫ్రీగా చదివిన, ఈ పాప ఫ్రీగా చదివిందని మనం ప్రూవ్ చేయలేము. అది మనం ఏంటంటే ఏం చేసినా కూడా ఇంకా దేవుడు చూస్తున్నాడు కదా మనం చేసే మేలు అనే ఉద్దేశంతో వదిలేస్తాము. వాళ్ళు అట్టోళ్ళు ఉంటేనే మనం కొంచెం యాక్టివ్ చేస్తారు, వాళ్ళు ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది. అదేదో ఉర్దూలు అంటారు కానీ సార్, బద్నామీ బీబీ నామే అని. వాళ్ళు మనకు ఎంత నెగిటివ్ పబ్లిసిటీ వస్తే అక్కడ పబ్లిసిటీ ఉంది, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ. సో నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ చేసే వాళ్ళు ఉండరు సార్ మనకు. సరే, ఇంకా పబ్లిసిటీ విషయం మనం పక్కన పెడితే, పీస్ స్కూల్ పెట్టి చాలా పీస్గా ఉండాల్సిన మీరు సార్ ఎందుకు ఒక్కసారిగా రాజకీయాల వైపు చూస్తున్నారు? అసలుకి కడప నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ అది కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా సార్ అని అందరికీ ఒక అనుమానం ఉంది, కనుమరుగైపోయింది అంటున్నారు కొంతమంది, లేదు లేదు మళ్ళా ఊపు వస్తుంది అంటున్నారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం సాధించాలని మీరు అరంగేట్రం చేయాలనుకుంటున్నారు? అసలు పీస్ కోసం సార్, పీస్ కోసమే. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసినట్టయితే ఈ రాజకీయమైన ఉంది సార్, పీస్ స్థాపించడం కోసం సార్. ఓ, పీస్ స్థాపించడం అవుతుంది అది
అవుతుంది సార్, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మన రాజ్యాంగం ఏదైతే ఉందో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసింది, ఆయన రాసిన రాజ్యాంగం చాలా ఎక్సలెంట్ సార్. మనం అందరం గర్వపడదగ్గ విధంగా రాసినారు. అన్ని మతాలకు కులాలకు చదివారా మీరు? నేను అవసరమైన పాయింట్స్ చదివినా సార్, మొత్తం ఎవరు చదివి ఉండరు సార్, లాయర్లు చదవాల్సిందే. మళ్ళీ అంత చదివినారా, దాంట్లో క్వశ్చన్లు అడగొద్దండి సార్. దాని ఆర్టికల్ 14 ప్రకారము మనకు అందరికీ సమానమైన హక్కు ఉంది సార్, జాతి మతం లేకుండా, రీజన్ వితౌట్ యూనో కన్సర్న్ ఆఫ్ రీజన్, రీజనల్ యాజ్ వెల్ యాజ్ రిలీజియన్ ఏమీ ఉండకూడదు. ఓకే, కొందరికి ఎక్స్ట్రా హక్కులు కల్పిస్తున్నాము ఎందుకంటే వాళ్ళు బ్యాక్వర్డ్ ఉండరు, కానీ ఆ విధంగా వెళ్ళినప్పుడు ఆర్టికల్ 14 ప్రకారం మనకు ఏదైతే ఇప్పుడు సిఐఏ మన షా గారు ఎప్పుడైతే అమిత్ షా గారు అమలు చేస్తున్నామన్నప్పటికీ నాకు కొంచెము నాలో ఐ హ్యావ్ సీన్ సమ్ ఇన్కంఫర్ట్ సార్. సో వాట్ నేను ఏదైతే పార్టీలో ఉన్నానో ఆ పార్టీ ద్వారా మనం ఏం చేయలేము, సిఏను ఆపలేము. ఎందుకంటే ఈరోజు మణిపూర్ వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి చెప్తాను సార్. సిఏ వల్ల నష్టం ఏంటి, ఈరోజు మణిపూర్లో క్రిస్టియన్ మైనార్టీస్కు అంత దుర్మార్గంగా వాళ్ళను హింస పెడుతున్నా, చనిపోతున్నా జనాలు, ఎన్నో చర్చలను కాల్చేసిన మన సీఎం గారు క్రిస్టియన్ అయినప్పటికీ ఏం చెప్పట్లేదు. ఈరోజు అటు చేస్తున్నారు, రేపు ఇంకో మైనార్టీ చేస్తారు, ముస్లిం చేస్తారు, మన్నాడు దళితులను చేస్తారు. సో ఇవన్నీ మనము ఇదేంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మనకు బీజేపీ గవర్నమెంట్ డెవలప్మెంట్ వైపు వెళ్లకుండా, డెవలప్మెంట్ వైపు వెళ్ళడం లేదు. మనం ఎక్కడ వేలుచ్చి ప్రజల దృష్టి డెవలప్ కావట్లేదే అని మనం ఎక్కడ దృష్టి పెడతామనేసి వాళ్ళ దృష్టిని మళ్ళించేదానికి మైనార్టీల మీద ఈ ఈ విధంగా ఈ హింస దౌర్జన్యాలు చేయడము అదొక కన్సర్న్ సార్. సిఏఏ అమలు చేయడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? చాలా ఉన్నాయి సార్. ఏమంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి సిఏ అంటే మూడు కంట్రీస్ ప్రస్తావన చేసినారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ముస్లిమేతర అక్కడ మైనార్టీస్ ముస్లిమేతరులు వాళ్ళకు మనం సిటిజన్షిప్ ఇస్తామన్నారు సార్. శ్రీలంకలో లేరా సార్ ముస్లిమేతరులు? అది కూడా మన సరిహద్దులో ఉండే కంట్రీ కదా, అంటే ద్రవిడులు అని వాళ్ళకి చిన్న చూప. నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ సార్, ఇప్పుడు అక్కడి నుంచి వస్తారు, నేను హిందువునని ప్రూఫ్ చేసి తెస్తారు, వాడు ముస్లిం ఉంటాడు లేకపోతే ఇంకొక రిలీజియన్ ఉంటాడు, వాడు హిందూ కాకుండా ఏదో రిలీజియన్ ఉంటాడు, మైనార్టీ ముస్లిమేతరులు ఏదో ఒకటి ఉంటాడు, మన పేరు ఎంత తెలుసుకోలే, అక్కడ మైనార్టీ ఉంటాడు, ఇక్కడ హిందూ ముస్కుల్లో ఇక్కడ వచ్చేసి రేపు ఇక్కడ ఏదైనా టెర్రరిస్ట్ అటాక్లు చేస్తే ఎవరు సార్ ప్రొటెక్షన్? రెండో పాయింట్. మూడో పాయింట్, ఇప్పుడు ఉండే ఇక్కడికే మనకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2 లక్షలకు ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు. మనకి ఇక్కడ ఉండే వాళ్ళకి ఏం చేయకుంటే కొత్తలను తీసుకుని చేంజ్ చేస్తారు సార్? ఇక్కడ ఉండే వాళ్ళకే మణిపూర్లో ఈరోజు ఎలక్షన్ పెట్టాలంటే వెనకేం చేస్తున్నారు? ఇక్కడ ఉండే వాళ్ళకే మనం సరిగా పాలన చేయలేకపోతున్నాము, బయట నుంచి తెచ్చి వాళ్ళకి ఏదో మేము న్యాయం చేస్తామంటే ముందు ఇండ్లు చూసుకోవాలి కదా సార్ మనము. నేను నా భార్య బిడ్డలను బాగా చూసుకొని తర్వాత పక్కనింటి పిల్లలను కూడా మనం సాకాల. సో ఇది విచిత్రమైన విషయం సార్ ఇది. ఇది కేవలము అందులో 5 సంవత్సరాల ముందు సిఏ వచ్చింది, 2019లో బిల్ పాస్ చేసుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ ముందు దాన్ని అమలు చేయడం ఏంటి సార్? ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇది. సో ఇవన్నీ చూసినాను. ఒకవేళ అది అమల్లో వస్తే దాని నష్టం ఏందంటున్నారు మీరు? నష్టం ఏంటంటే 2014 వరకు ఎవరైతే ఉన్నారో ముస్లిమేతరులకు ఇచ్చేస్తామన్నారు. ముస్లిమ్స్ ఎందుకు ఇయ్యారు సార్? రాజ్యాంగ ప్రకారంగా ఏది కూడా కులాలకు మతాలకు అతీతంగా ఏ బిల్లు పాస్ కాకూడదు కదా. ఆ బిల్లుకు మనం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే రాజ్యాంగంకి విరుద్ధంగా ఉందని. దానివల్ల ఇంకా ఇవన్నీ నష్టాలు ఉన్నాయి. ఉద్యోగం ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఇక్కడ వాళ్ళకేలేదు, అక్కడ టెర్రరిస్టులు ఏదైనా ముసుగులో వచ్చేస్తే వాళ్ళని ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఎంతోమంది సెకండ్ కేటగిరీ సిటిజన్ కింద ఉండరు సార్ తమిళనాడులో. తమిళియన్స్ శ్రీలంక నుంచి వాళ్ళని తరిమేసినారు, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వచ్చు కదా, వాళ్ళు కూడా హిందూ సోదరులే కదా. ద్రవిడులని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? అంటే మీరు నిజంగానే హిందువులకు న్యాయం చేయాలంటే వాళ్ళు కూడా హిందువులే కదా. సో ఇదంతా ఏంద్రంటే కేవలము జనాల్లో మంచి యూనిట్ ఉంది సార్. జనాలు వచ్చేసి మన ఇండియన్స్ వచ్చేసి చాలా మంచి వ్యక్తిత్వం గల వాళ్ళు, కులాలకు మతాలకు అతీతంగా సోదరభావంతో మెలిగే వాళ్ళు. కులాలు మతాలు ఏవైనా ఇంటి లోపల 4 గోళ్ళ మధ్యన బయటకు వచ్చినాక అందరూ ఒకరి భుజాన ఒకరి చేతులు వేసుకొని కులాలను మతాలను మర్చిపోయి సోదరభావంతో వెలిగేటప్పుడు ఇవన్నీ చీడపుడుగుల వల్ల మనకు ఒక యూనిటీ అనేది, డైవర్సిటీలో యూనిటీ అనేది దెబ్బతింటుంది సార్. సిఐకి వ్యతిరేకము, త్రిపుల్ తలాక్ కూడా వ్యతిరేకించారు మీరు. యాక్చువల్గా ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఇద్దరు సరిపోయినప్పుడు భార్యాభర్తలు ఇద్దరికి సమాన హక్కు ఉంది సార్. ఇతనే తలాక్ తీసుకోవాలనే అవసరం లేదు, ఇతనే విడాకులు.
అమ్మాయి కూడా తీసుకోవచ్చు విడాకులు. అమ్మాయిలు ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడరు కదా, అబ్బాయిలే కదా, మగవారే కదా ఎప్పుడు ఇష్టం. మగ ఇప్పుడు మీకు తెలిసినట్టుంది, ఈ మధ్య నేను చదివినాను గృహహింస కింద మగవాళ్ళు కూడా కేసు పెట్టొద్దని. మగవాళ్ళ మీద ఎందుకు గృహహింస కాదు సార్? సో ఉంటాయి, రెండు ఉంటాయి కేసులు. మీరు చెప్పినట్టుగా తక్కువ ఉండొచ్చు మగవాళ్ళ మీద హింస, కానీ ఉండయి. మగవాడు మరి ముండనాలు అయితేనే కదా అమ్మాయిలు విడాకుల వరకు పోతారు, లేకుంటే గుట్టుగా సంసారం చేసుకుంటారు కదా సార్. అందరూ బాగుండాలి సార్, అది నిజమే. కానీ అట్ట కూడా అయ్యే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉండయి సార్. సో ఇద్దరికి ఉండయి సార్. యాక్చువల్గా ఇస్లాం ప్రకారం ఏంటంటే, మీరు సరిపోనప్పుడు, ఇస్లాం ఎంత అద్భుతంగా ఉందంటే, నేను ఇస్లాం మతాన్ని పొగడేదానికి రాలే, ఇట్ ఈస్ ఆల్రెడీ గ్రేట్. ఈ ఆరు మగవారికి సరిపోనప్పుడు మీరు మాట్లాడుకోవద్దండి. తలాక్ చెప్పినారా, తలాక్ చెప్తే వెళ్ళిపోకూడదు, ఇంట్లోనే ఉండాలా. ఎప్పుడు వరకు ఉండాలా? ఒక మెన్స్యురేషన్ సర్కిల్, ఒక పీరియడ్ అయిపోయేంత వరకు మీరు కలిసే ఉండాలా, వెళ్ళిపోకూడదు. మీరు చెప్పండి సార్, వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో నోట్తో తలాక్ అన్నారు, ఒక ఒక వన్ మంత్ మళ్ళీ కలిసే ఉండారు, ఏమి ఒకరోజు రెండు రోజులు వారానికి మళ్ళీ కలిసిపోరోళ్ళు, కలిసిపోతారు, తలాక్ క్యాన్సిల్. అట్ట ఇంకోసారి ఎప్పుడన్నా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంకోసారి అట్ట చేసి మళ్ళీ తలాక్ అనే కోపం వచ్చినప్పుడు తలాక్ 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 అనేది మళ్ళీ కూల్ అయిపోతుంది. 10 సార్లు కుల తలాక్ అన్నా, 100 సార్లు 1000 సార్లు 100,000 సార్లు తలాక్ అన్నా, ఒకటే క్యాల్కులేషన్ సార్, ఒకటే క్యాల్కులేషన్. ఒక్కసారి మీరు 100 సార్లు అన్నా ఒకసారి. ఇది అంతా ఏంటంటే ఆలింలకు మౌలవీలకు అడగాల్సిన క్వశ్చన్, నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి కొంచెం చెప్తున్నాను. మీరు 100 సార్లు అన్నా కూడా ఒకసారికే సార్. ఓకే, 3 సార్లు అన్నారు సార్, 4 సార్లు అంటే ఏంటి సార్? దానికి 4 సార్లు అన్నారు అనుకోండి, దానికి ఏం సమాధానం? 3 సార్లు 4 సార్లు అట్ట లేదు సార్, ఒక్కసారి అన్నా 10 సార్లు అన్నా ఒక పూటలో ఒక రోజులో. అందులో హీ షుడ్ బి మెంటల్లీ యాక్టివ్. అతను ఏదో డ్రంక్ ఉండకూడదు, ఇంకా స్ట్రెస్లో ఉండకూడదు, పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలా. ఏదో గొడవ పడి కోపంలో అనేసినాడు, అది కూడా చెల్లదు. అట్ట అన్నప్పుడు అది కూడా ఆమె వెళ్ళకూడదు. ఎలా ఉండాలో అట్నే సంసారం చేసుకోవాలా, సపరేట్గా పండుకుంటారేమో, తింతా ఉండాలా, వండి పెట్టాలా, ఒకే ఇంట్లో ఉండాలా. మళ్ళీ వాళ్ళు కలిసిపోయినారనుకో, ఆ తలాక్ క్యాన్సిల్. 1 మంత్ వరకు కలిసిపోరా సార్, మీరే చెప్పండి, తలాక్ క్యాన్సిల్. మళ్ళీ ఎప్పుడన్నా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు పీస్ ఆఫ్ మైండ్తో లేదు, కోపం వస్తే చెల్లె సార్, కోపం వస్తే చెల్లె. కోపం వస్తే మీరేం చేస్తారు? ఏం చేస్తాను సార్? ఏం చేయను సార్? సెల్లు పోగొడతారా? ఇట్లా సెల్ అంటే పోతా ఉండేది, వస్తూ ఉంటాయి సార్. ఏదో కోపం వచ్చి ఇంట్లో సెల్లు పోగొట్టారని విన్నాను నేను. అవునా? సెల్లు పోతే ప్రాబ్లం లేదు సార్, చేయి ఎత్తకూడదు లేడీస్ మీద. అవునా? సెల్లు పోతే కొనుక్కోవచ్చు. చేయకూడదు. సో ఇది త్రిపుల్ తలాక్ అనేది ఇస్లాం కూడా పర్మిషన్ ఇవ్వదు సార్. ఇవన్నీ ప్రశ్నించడానికి మీరు రాజకీయాల్లోకి వచ్చాను అంటారు? లేదు సార్, నేను వచ్చేసి భారతీయులంతా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలా, అందరూ డెవలప్మెంట్ వైపుకి వెళ్ళాలా, ఈ మతతత్వ పార్టీలు రాజ్యాంగం వెళ్ళి ఇంకో ఆఫ్ఘనిస్తాన్ లాగా మతతత్వ పాశ్చాత్య దేశాలాగా మన దేశం కాకూడదు, దేశం ఎదగాల, ఈ పార్టీకి 1 ఉండాల్సిన దేశము, డెవలప్మెంట్ కాకుండా ఏదో దేశంలో 1-4 మిలినియర్స్ అయ్యి మిగతా వాళ్ళంతా బికారీలాగా చేసి గవర్నమెంట్ వద్దు, ఈ గవర్నమెంట్ను తరమాలంటే కేవలం కాంగ్రెస్తోనే అది సాధ్యము. ఈ రీజనల్ పార్టీ బీజేపీ గవర్నమెంట్, ఓకే, ఇవన్నీ చేస్తున్నది బీజేపీ గవర్నమెంటే కదా సార్. ఈ పార్షియాలిటీలు రాజకీయాలకు వచ్చేసి వాళ్ళని తరమేస్తారా? నాలాగా అందరు ముందుకు వస్తే ఖచ్చితంగా తరుముతారు సార్. ఆధ్యాత్మికంగా చాలా ఉన్నారు కదా, 5 పూట్ల నమాజ్ అవన్నీ చేస్తారు సార్? అన్ని కూడా ఖచ్చితంగా నిజాయితీనే పనిచేస్తారు మీరు? నిజాయితీ చేయాలని సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్కూల్ పర్మిషన్ ఎక్కడుంది? స్టేట్ గవర్నమెంట్ సార్, కడప ఆంధ్రప్రదేశ్. పర్మిషన్ ఒక చోట, స్కూల్ ఒక చోట నడుపుతున్నారంట మీరు? లేదు సార్, ట్రస్ట్ వచ్చేసి కడప సార్. ట్రస్ట్ అంటే ఏంటంటే మొత్తం ఇండియాలో ఎక్కడైనా మనం నడుపుకోవచ్చు. సొసైటీ అయితే కడపలో ఉంటే సొసైటీ కడపలోనే మనం, అంటే ఆంధ్రాలోనే మన ఏమైనా యాక్టివిటీస్ ఉండాలి. ట్రస్ట్ అంటే ఇండియా మొత్తం మనకు రైట్స్ వస్తాయి, 1. 2 వచ్చేసి పర్మిషన్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో తీసుకొని మనము ఇక్కడ కడపలో నడుపుతున్నాము. కర్ణాటక గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని కర్ణాటకలో నడుపుతున్నాం సార్. అక్కడ 8th వరకే ఉండే పర్మిషన్, ఇంకా 9th-10th ఇవ్వలే అక్కడ మనకు. రాజకీయాల నీతి నిజాయితీ అవన్నీ ఖచ్చితంగా పాటించగలరా మీరు? పాటించాలి సార్ పాటించాలి సార్ పాటించాలి చాలా అవసరం ఉంది. మనం ఎంత పాటిస్తామనేది తెలియదు, కానీ పాటించాలనే ఉద్దేశం మాత్రం నాకు ఖచ్చితంగా ఉంది, పాటిస్తాను కూడా. కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అయితేనే ఏదైనా రాణించగలమని ఉద్దేశంతో ఎంచుకున్నాను. అవును సార్, ఇవి రీజనల్ పార్టీతో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఇవి ఎప్పుడైనా కరుమురుగైతాయి, సెంట్రల్ గవర్నమెంట్ పార్టీస్ ఎప్పుడు కావు, 1. 2 వచ్చేసి ఈ పార్టీస్ ఏవైతే ఉన్నాయో
వీళ్ళు వీళ్ళే రాజులు సార్, మోనార్కులు, ఏమైనా చేయగలరు. వీళ్ళకి ఎవరు కంట్రోల్ ఉండరు, హైకమాండ్ ఉండదు. రౌడీజాలు చేయొచ్చు, తిట్ల రాజకీయాలు చేయొచ్చు. ఇవన్నీ చాలామంది వచ్చేసి అసలు ఇప్పుడు అసెంబ్లీలో తిట్టుకుంటా ఉంటే మన పిల్లలకు తిట్లు రావా సార్? మన పిల్లలకు, యూత్కి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నాం? సో ఇవన్నీ చూసి మనకు అందరికీ న్యాయం కావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం సార్. నిజంగా మీరు ఇంట్రెస్ట్ పడే వచ్చారా కాంగ్రెస్ పార్టీకి? అవును సార్, చాలా ఇంట్రెస్ట్ అయ్యాయి. మీరు డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా తోర సోదరుడు అహ్మద్, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంట కదా. డిప్యూటీ సీఎం గారు, అహ్మద్ బాషా గారు ఇప్పుడు కనబడినా నేను మాట్లాడతాం. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే? క్లోజ్ ఫ్రెండ్ అంటే ఎట సార్? ఆయన ఆయన బజాజ్ షోరూంలో ఉంటారు, నేను పీ స్కూల్లో ఉంటాను. ఎవరు వేరు వేరు చోటు ఉంటే ఫ్రెండ్స్ కాకూడదంటారా? ఫ్రెండ్స్ ఎప్పుడైతే సార్ ఎక్కువ కూర్చోవడము, ఎక్కువ తిరగడం ఉంటాయి. ఎప్పుడు నేను తిరగలేదు, ఎప్పుడు వాళ్ళు తిరుగుతారంట. పోలీస్ స్టేషన్లో అవుట్ ఆఫ్ ది లా కూడా పోయి పంచాయతీలు అవి చేస్తుంటారంట మీరు అహ్మద్ ఇద్దరు కలిసి? అహ్మద్ భాష చేస్తారేమో కానీ సార్, ఎవరైనా మన దగ్గరికి వచ్చినారనుకోండి, ఈ మధ్యలో ఒక అబ్బాయి వచ్చినారు రైల్వే కోడర్ నుంచి, ట్రాన్స్ఫార్మర్ 6 నెలలు అయింది అప్లై చేసి ఇవ్వలేదు. నేను ఎస్సీ గారితో మాట్లాడి ఇమీడియట్గా ఇప్పించినాను సార్. వీళ్ళకన్నా సార్ 2 సంవత్సరాలు అయింది అన్నాడు. వీళ్ళకన్నా 6 నెలలు ముందోళ్ళకి కూడా రాలేదు సార్. అంటే లేదు, వీళ్ళకు అవసరము చేయని చెప్పి చేయి. మీ మాటకు అంత వాల్యూ ఉంది ఇక్కడ? మాట్లాడతాం సార్, మనం మాట్లాడతాం. మీరు మాట్లాడి సార్, వెనకాల అహ్మద్ భాష మాట్లాడి? లేదు సార్, నేనే సార్. నేను ఇవన్నీ చేస్తున్నాను కూడా ఆయనకు తెలియదు. ఓకే, నేను ఎప్పుడు ఆయన పవర్ మీతో చేయిస్తుందా? లేదు సార్, పవర్ లేదు సార్. మనం మాట్లాడతాం, పాయింట్ మాట్లాడతాం. ఇతనికి అవసరము, వేరే వాళ్ళకు రాకపోవచ్చు, వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. అవసరం ఉంటే వాళ్ళు కూడా ఏడుచి కూర్చుంటారు. చేయండి అంటే వాళ్ళు కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకుని కోఆపరేట్ చేసిన ఆఫీసర్స్. అసలు మీకు మీ వెనకాల ఉండేదే అహ్మద్ బాషా కాంగ్రెస్ పార్టీలోకి మిమ్మల్ని పంపించడానికి మూల కారణమే అయినా ఆయన డైరెక్షన్లో మీరు నడుస్తున్నారంటున్నారు? ఇది కొత్తగా మీరు చెప్తున్నారు, బయట ఇంకోటి వింటున్నాను నేను. చెప్పండి. బయట ఏమంటున్నారంటే టీడీపీ కాంగ్రెస్తో కలిసి అమ్జద్ బాషాను ఓడిపించేదానికి ఏమి ఒక ఒక క్యాండిడేట్ని, ముస్లిం క్యాండిడేట్ను ఇక్కడ దింపుతున్నారు. ముస్లిం ఓట్లు చీలిపోయి టీడీపీ గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కుమ్మక్కై టీడీపీతో చేస్తుంది అంటున్నారు. మీరు ఇప్పుడు కొత్త విషయం చెప్తున్నారు, దీనివల్ల ఏం ప్రయోజనమో నాకు తెలియదు. ఇవన్నీ పుకారులు సార్. టీడీపీ, వైసీపీ, జనసేన ఇవన్నీ బీజేపీ పార్టీలు సార్. మతతత్వ పార్టీలతో ఉండాయి, వాటికి అగనిష్టగా కాంగ్రెస్ వెళ్తుంది. ఎప్పుడు వాళ్ళతో మనం పని చేయం సార్. కానీ ఇక్కడ పెద్ద కుటుంబం అహ్మదుల్లా లాంటి వాళ్ళు, పెద్ద కుటుంబాలు ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ అహ్మదుల్లా లాంటి వాళ్ళు బరిలోకి దిగితే మైనారిటీ ఓట్లు పెద్ద ఎత్తున చీలే అవకాషం ఉంది. అందుకే అహ్మద్ బాషా యొక్క జాన్ జిగ్రీ అయినా మీరు బరిలో నిలబడితే మైనారిటీ ఓట్లు పెద్దగా చీలవు, గంపగుత్తగా అమ్జద్ బాషాకే వస్తాయి. కాబట్టి గెలుపు ఈజీ అవుతుంది. ఈరోజు మాధవిరెడ్డి గారిని తట్టుకోవాలి అంటే గిన మైనార్టీ ఓట్లన్నీ కూడా గంపగుతగా తీసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఆ ఉద్దేశంతోనే మీకు మెల్లగా కీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలోకి పంపించారు అని అంటున్నారు. ఇక్కడ 2 విషయాలు సార్. అహ్మదుల్లా గారు వాళ్ళ ఆరోగ్యపరంగా ఆయన దిగుతారో లేదో మనకు తెలియదు సార్. ఆయన దిగితే నేను ఎప్పుడే కానీ నేను పార్టీ టికెట్ ఆశించడం లేదు సార్. ఇస్తే చేస్తాననే నమ్మకం ఉంది, గెలిపిస్తాను కూడా. ఏ గుణ్యా కూడా ఎవరికి ఇచ్చినా నేను గెలిపిస్తాను సార్. అహ్మదుల్లా గారికి ఇస్తే ఇవ్వండి. నేను అష్రఫ్ గారికి 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా, రాత్రి కూడా చేసిన, కలుద్దామంటున్నాను. ఆయన బిజీగా ఉండి కలవలేకపోతున్నాను. ఆయన తీసుకోమంటున్నా టికెట్, నేను అహ్మదుల్లా గారి కొడుకు, తీసుకోండి, మేము గెలిపిస్తాం. గెలుస్తారు మీరు? గెలిపించగలుగుతారా? గెలుస్తాం సార్. ప్రాంతీయ పార్టీ టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అన్న ఇది దింపుడు కల్ల మాట్లాడుతుంది. బలంగా సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంది సార్. వాళ్ళకి వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి. కాంగ్రెస్ కు అటువంటి కుళ్ళు రాజకీయాల లాగా మనకు ఛానల్స్ లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కాదని కడపలో రాణించగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ సార్? జనాలు వచ్చేసి 5 ఇయర్స్ ఇచ్చినారు సార్ జగన్మోహన్ రెడ్డికి. మన చంద్రబాబు నాయుడు గారికి కూడా 5 ఇయర్స్ ఇచ్చినారు. ఎవరు ఏం చేయలేకపోయినారు. ఇంకా వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం లేదు కాంగ్రెస్ తప్ప అని వాళ్ళకి అర్థమైంది. ప్రతి ఒక్కరు ఓట్లు వేస్తారు సార్. ఆ భయంతోనే వచ్చేసి ఈ పుకారులు లేపుతున్నారు సార్. లేకపోతే వాళ్ళకి పుకార్లు లేపాల్సిన అవసరం. డిపాజిట్ వస్తుందా మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగితే సార్? డిపాజిట్ తెచ్చుకోగలుగుతారా? డిపాజిట్ కాదు సార్, గెలుస్తాం సార్. గెలుస్తారా? గెలుస్తాం సార్. మీరు గెలిస్తే మళ్ళా అహ్మద్ బాషాకి ఇబ్బంది కదా. అహ్మద్ బాషా ఓట్లు చీలకుండా ఉండగానే మిమ్మల్ని ఒక డమ్మీగా నిలబెట్టాలనే కదా. అహ్మద్ బాషాకు నేను వైసీపీలో పార్టీలో ఉన్నప్పటి నుంచి మహా అంటే ఒక 5 సార్లు క్యాంప్ ఆఫీసులో కలిసి ఉంటా. ఆయనకు నాకు ఎలా రిలేషన్ ఉంటా సార్? మీరు అన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 5 సార్లు 6 సార్లు కలిశానని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు మీరు? అవును సార్. మరి అక్కడ నుంచి ఎందుకు బయటకు వచ్చారు మళ్ళా? ఇవి చూసే సార్, ఎప్పుడైతే సీఏ అమల్లో చేస్తామన్నారు, వీళ్ళు పట్టించుకోవడం లేదు, ఏమీ కానీ లేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నాయి వైసీపీ కానీ టీడీపీ కానీ
వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ సంపాదన రాజకీయాల్లో వచ్చేసి పెంచుకునే దానికి ఉండరు. కానీ ఓకే, మన అంజద్ భాష ముఖ్యంగా వచ్చేసి మైనార్టీ సెంటిమెంట్ పెట్టి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ముస్లిమే ఉండారు, ముస్లిం సీటు వేరే వాళ్ళకి వెళ్తే మళ్ళీ వస్తాదో రాదో, మళ్ళీ మోడీ ఎలక్షన్ నడుపుతాడో లేదో ఎవరికి తెలుసు? ఏమి ఈ ఈ ముస్లింనే ఉండాలా? మోడీ రాజ్యాంగం ప్రకారం 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్ జరగాల్సిందే కదా, మోడీ చేతుల్లో ఏముంటుంది? మోడీ అయినా కూడా రాజ్యాంగ పరంగా ఎన్నిక కావాల్సిందే కదా సార్. రాజ్యాంగ పరంగా ఎన్ని వెళ్తున్నాయి సార్? ఇప్పుడు ఇప్పుడు సీఏ బిల్లే రాజ్యాంగ ప్రకారంగా ఉందా? అది వేరే చట్టాలు, వాళ్ళు పార్లమెంట్ అటువంటి చట్టాలు తెస్తారు. ప్రజల చేత ఎన్నుకోబడేది రాజ్యాంగం ప్రకారము. మన భారత రాజ్యాంగం 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరగాలి. ఎన్నికల జరిగిన ప్రకారమే రాజ్యాంగం చట్టాలు. సీఏ కానీ ఏదైనా కూడా చట్టాలు చట్టసభల్లోనే తయారవుతాయి. వీళ్ళు ప్రజాప్రతినిధులు అక్కడ వెళ్ళినప్పుడు చట్టాలు తయారు చేస్తారు. చట్టాలు చట్టసభల్లోనే తయారవుతాయి, కానీ చట్టపరంగా కావాలా? రాజ్యాంగం ప్రకారం కావాలా? రాజ్యాంగంగా విరుద్ధంగా అయితే ఏమైనా కావచ్చు సార్. ఇప్పుడు వన్ నేషన్ తీసుకోసారు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు, దాని అర్థం ఏంటి సార్? ఒక ఓటు ఒక సెపరేట్ కమిటీ దేశం ఒకే ఎన్నిక, దాని సెపరేట్ ఎలక్షన్ ఎందుకు సెపరేట్ కమిటీ ఎందుకు పెట్టినారు సార్? వీళ్ళు ఎలక్షన్ లో ఏదో ఒకటి ఖర్చు తగ్గించడానికి. ఒకే దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక జరిగినప్పుడు ఖర్చు తగ్గుతుంది సార్. కడపలో నిన్న విషయం చెప్తున్నా, నిన్న నా కూతుర్ని 10th క్లాస్ రాస్తుంది, పాపను వదిలి వెళ్ళినప్పుడు రోజు కానిస్టేబుల్ ఉండేది అక్కడ. నా భార్య అంటుంది ఈరోజు కానిస్టేబుల్ లేరు, సచివాలయం వాలంటీర్లు కూర్చొని ఉండాలి అడా అన్నారు. నేను మళ్ళీ విచారిస్తే వీళ్ళంతా వచ్చి సెక్యూరిటీకి వెళ్ళినారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. నేను ఒక ప్రదేశంలో ఒక విఐపి వస్తే వాళ్ళందరినీ సెక్యూర్ చేయడానికి మన దగ్గర జనాలు లేరు. ఒకేసారి బయట నుంచి ఎందుకు తెప్పిస్తున్నాం సార్ మనం బెటాలియన్? సో ఒకేసారి అది ప్రాక్టికల్గా పాసిబుల్ ఉంటారా మొత్తం నేషనల్ ఎలక్షన్? సార్ ఇవన్నీ ఏం చేస్తారంటే విడతల వారికి పెడతారు కదా, పేజ్ 1 పేజ్ 2 ఇప్పుడు పెట్టిన లేదా అట్లా పెడతారు కదా సార్. ఇవన్నీ ఏందిరా అంటే రాను రాజ్యాంగానికి విరుద్ధంగా వీళ్ళు బిల్లులు. ఇప్పుడు 400 సీట్లు అడుగుతున్నారు సార్, ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొన్ని సృష్టిస్తారు. దాని ద్వారా ఈ క్యాప్షన్ పెట్టి ఒక కమిటీని పెట్టినారు. 400 MPs ఎందుకు అడుగుతున్నారు సార్? మనకు 270 అడగడం లేదు, 400 MPలను సాధించడమే మా లక్ష్యం. అదే కారణం అడగడం లేదు వాళ్ళు, అదే ప్రజల దగ్గర అడుగుతున్నారు కదా ఓటు ఏంటి మేము మాకు ఇన్ని కావాలని. అదే వాళ్ళ లక్ష్యం, టార్గెట్. అది టార్గెట్ అంటున్నారు, మీరు మేము గెలుస్తాం అంటున్నారు, మీకు ఎలా బరో నమ్మకం ఉందో వాళ్ళు 400 సీట్లు నమ్మకము. వైఎస్ఆర్సిపి 175, టిడిపి 160 స్థానాలు. వాళ్ళ పార్టీ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే 270 సీట్స్ చాలు సార్. ఎందుకు 400 అడుగుతున్నారు? చాలా 278 అనుకోండి, ఎందుకు వీళ్ళు 400 అడుగుతున్నారంటే ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే 2/3 మెజారిటీ కావాలి సార్, నాట్ హాఫ్ ఆఫ్ ద మెజారిటీ. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిల్లులు పాస్ చేసుకోవాలి, బలంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. మనకి ఇష్టమైన బిల్లులు పాస్ చేసుకోవచ్చు, రాజ్యాంగ విరుద్ధమైన బిల్లులు పాస్ చేసుకొని మనం ఇక్కడ ఉండే రాజ్యాంగాన్ని. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఎందుకు అంటున్నారు సార్ వాళ్ళు? సో ఇవన్నీ మెల్లమెల్లగా అందరి మీదకి ఇబ్బంది వస్తుంది సార్, సమాన హక్కులు పోతాయి, ఒక ప్రశాంతమైన పాలన అనేది నశిస్తుంది. ఎవరి మీద అంటే వాళ్ళ దౌర్జన్యాలు జరిగితే ఒక వర్గం మీద, ఆ దౌర్జన్యాల మీద జనాలు బిజీ ఉంటారు, వాళ్ళేమో దోచుకోవడంలో బిజీ ఉంటారు, ప్రజల దృష్టి అట్టే లేదు. దోచుకోవడం దాచుకోవడం గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే కావాలి ఫస్ట్ సార్. సరే కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నాం, డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళి లోటస్ పాండ్లో శర్మిలమ్మ గారితో కలిశారు కదా, ఏమన్నారు వైఎస్ శర్మిల గారు? వైఎస్ శర్మిలమ్మ గారు ఇదే అన్నారు, మనం ఖచ్చితంగా గెలుస్తాం, పని చేయాలి మొత్తం ఏపీలో సార్. ఏపీలో గెలుస్తాము, అక్కడ మా నాన్న ఆశయం రాహుల్ గాంధీ గారిని పిఎం చేయాలా, దానికోసం మనం అందరం కష్టపడతాం, మీరు కూడా బాగా పనిచేయని చెప్పినారు. అలా మనం చేయకపోతే పేరెత్తి చెప్పినారు, మత ఛాందస్యవాద ఈ దేశాలు ఏ విధంగా ఆఫ్ఘనిస్తాన్ అట్టుండే అట్ట తయారవుతుంది మంది, మనం అట్ట కాకూడదు. మనం భారతదేశ రాజ్యాంగం ప్రకారము మన దేశం అద్భుతంగా డెవలప్ కావాలంటే మన పార్టీ రావాలా, పని చేయండి అన్నారు సార్. ఎందుకు మళ్ళీ తులసిరెడ్డి గారిని మళ్ళీ కలిశారు, శర్మిలమ్మ గారు టికెట్ ఇవ్వమన్నారా? తులసిరెడ్డి గారిని పార్టీలో కలుస్తాం కదా సార్, పార్టీలో కలుస్తాము, ఇంకా వాళ్ళే కదా సార్ పార్టీలో ఉండేది, కలిసడం అంటే ఇంకా ఏ వేరే ఉద్దేశం లేదు సార్. కలిసి పార్టీలో కూర్చుంటాము, మాట్లాడతాం, మన విలేకరుల సమావేశం ఉండే పిలిచినారు, దాంట్లో పార్టీ వాళ్ళు పాల్గొనమన్నారు, నేను పాల్గొన్నాను. కలిసడం అంటే ఇంకో రకంగా ఏం లేదు సార్. పార్టీ టికెట్ అనేది ఆశ ఒకటి ఉంటుంది సార్, నేను బాగా చేయగలనే నమ్మకంతో పరిగెత్తగల నమ్మకం నాకు ఉంది కాబట్టి, ఒకవేళ నేను అలా పరిగెత్తి బాగా పనిచేస్తానని
నమ్మితే నాకు ఖచ్చితంగా పార్టీ టికెట్ ఇస్తారు. షర్మిలమ్మ గారు వాళ్ళ నాన్న ఆశయాలను ఖచ్చితంగా ముందుకు తీసుకుని వెళ్తారు. రాజశేఖర రెడ్డి గారిలాగా జనాలు ఆయనకు అటువంటి టాలెంట్ ఆమె దగ్గర ఉంది. ఆ విధంగా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఆయన చేయలేకపోయినారని జనాలకు అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ పాలనలో రాజశేఖర రెడ్డి గారి పాలన ఎలా ఉండిందో షర్మిలమ్మ గారి పాలన అట్టుంటుంది. సో ఆ విధంగా మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తామని నమ్మకం మా అందరికి ఉంది సార్. సార్ మీ నమ్మకము చాలా మంచిదే, రావాలని కోరుకుంటాం అందరూ కూడా. నాకున్న నాలెడ్జ్, నాకున్న పొలిటికల్ నాలెడ్జ్లో, రాజకీయ అనుభవంలో, దాని గడిచిన 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ముస్లిం ఎమ్మెల్యేలు ఉంటున్నారంట. ఆమ్దం రావు గారు, అమీర్ బాబు, చాలా మంది వీళ్ళే, అమ్జద్ బాషా, ఖలీల్ బాషా, వీళ్ళే ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటూ ఇక్కడ చేయని అభివృద్ధి ఏంటి? గౌస్మీర్ గారు అధిక ఎమ్మెల్యే అయితే ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ? అసలు ఇక్కడ దీనికి సమాధానం రెండు రకాలు చెప్తాను సార్. ఇక్కడ గౌస్మీర్ గారు రేపు టికెట్ ఇస్తే అని కాదు, ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్కే ఓటేయాలా, వాళ్ళందరినీ మేము గెలిపిస్తాం సార్. ఎవరైనా రాని, ముస్లిం మైనార్టీలు రాని, ఇంకొకరైనా కానీ, ఎందుకంటే కాంగ్రెస్ను బలంగా మనము ముందుకు తీసుకుని వెళ్తే మన దేశాభివృద్ధి ఉంది సార్, నెంబర్ వన్. నెంబర్ టూ, మనం చూసినట్టయితే ఈ అమ్జద్ బాషా ఏదైతే డెవలప్మెంట్ ఏమైనా చేసినా చేస్తే కదా సార్ ఓట్లు వేసేది, ఎవ్వరు కూడా ఆయనకు ఓటు వేసేదానికి రెడీ లేరు సార్. ఎందుకు? ఏం డెవలప్మెంట్ చేసినారు సార్ ఇప్పుడు కడపలో? ఈ బుగ్గంగా ఫ్లైఓవర్స్ అన్నీ రాజశేఖర రెడ్డి హయాంలోనే అయినాయి, మన జగన్ గారి హయాంలో ఏం కాలే, రిమ్స్ ఆయన హయాంలోనే, యోగి యూనివర్సిటీ ఆయన హయాంలోనే, ఇటువంటి చాలా డెవలప్మెంట్లు ఉన్నాయి. ఇంకా చూసినట్టయితే ఎంతో కష్టపడి కడప టు బెంగళూరు రైల్వే లైన్ మన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో బిల్ పాస్ చేసుకుని 50% బడ్జెట్ స్టేట్, 50% బడ్జెట్ సెంట్రల్ అని తెస్తే ఆ పని పెండింగ్ పెట్టేసి ఇక్కడ నుంచి మన సీఎం గారు లెటర్ రాస్తారు ఈ వర్క్ క్యాన్సిల్ చేయనని, బడ్జెట్ పెట్టాల్సి వస్తాయని. అంటే ఆయన ఆశయాల మీద నీళ్లు చల్లుతున్నారు కదా సార్. సార్ వాళ్ళ విషయాలు పక్కన, మన కడపలో అమ్జద్ బాషా గారు ఇండిపెండెంట్గా, నేను ఇండిపెండెంట్గా నిలబడదాము. ఆయన నాకు వచ్చిన ఓట్ల కన్నా డిపాజిట్లు వస్తాయేమో అడుగుదాం. ఎవరికి ఏం చేసినా సార్ ఛాలెంజెస్ సార్? అమ్జద్ బాషా మీరు స్వతంత్ర అభ్యర్థి, ఇద్దరం స్వతంత్రంగా రావాలా, జగనన్న బొమ్మ పెట్టుకొని కాదు, స్వతంత్రంగా రమ్మనండి. జగనన్న బొమ్మ అంటే భయం పుట్టించినారు సార్. నేను అదే చెప్పినాను, ఈ సెంట్రల్ పార్టీ కాదు కాబట్టి, ప్రాంతీయ పార్టీ కాబట్టి దౌర్జన్యాలు, దుర్భాషలు ఎక్కువైనారు కాబట్టి చాలా మంది కాంగ్రెస్కు నాకు ఫోన్లు వేసి చెప్తున్నారు, నా ఓటు నీకే కానీ నేను పబ్లిక్లో రాలేను, నా బ్యాచ్ మా ఫ్యామిలీ ఇంతమంది ఉన్నారు మీకే కానీ ఏమనుకోవద్దు నేను రాలేను, నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు, నేను అడగలేను, నువ్వే ఫోన్ చేసి చెప్తున్నావు మీ అన్ని ఓట్లు అని, కానీ రావట్లేదు, భయపడుతున్నారు సార్. మరుసటి రోజు కేసులు ఉంటాయి సార్. ఇప్పుడు ఆయన హయాంలో ఇక్కడ మసీదు విషయము, శ్మశాన విషయం జరిగింది, దాంట్లో ఆయన ముందుకు వచ్చి లేదయ్యా ఈ శ్మశానంలో 100 సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు, ఆ శ్మశానం మనం ఇబ్బంది చేయంలేని ఒక మాట ఏదైనా చెప్పినారా? రాలేదు. పైగా ఆడెళ్ళి ధర్నా చేసిన పిల్లలకు మైనార్టీలే వాళ్ళంతా, వాళ్ళందరి మీద కేసులు పెట్టినారు, వాళ్ళ పిఏ పేర్లతో కేసులు పెట్టినారు. ఇక్కడ ఒక దర్గా స్థలం ఉంది, దర్గా స్థలం విషయంలో కూడా మైనార్టీల మీద కేసు పెట్టినారు, న్యాయం ఏది చేయలేదు. ఇట్లా ఎన్నో ఉన్నాయి సార్. ఇప్పుడు మైనార్టీ ఇండిపెండెంట్గా వస్తే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆయన కన్నా ఎక్కువ ఓట్లు సార్, నా డిపాజిట్ తెచ్చుకోలేదు సార్, నాతో పాటు ఆయన తెచ్చుకోలేదా? నేను కాదు కదా, ఏ చిన్న కార్యకర్త నిలబడినా ఆయనతో గెలుస్తారు సార్. అంత బ్యాడ్ నేమ్ ఉంది సార్, అంత బ్యాడ్ నేమ్ ఉంది సార్. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ అవుతున్నాడు ఆయన బాగా. సోషల్ మీడియా ఏం సార్, వాళ్ళు సోషల్ మీడియా టీం ఉంది సార్, మీకు టికెట్ ఇస్తారంటే మీకు కానీ నాకు కానీ వాళ్ళు రోల్ చేస్తారు సార్. మీరు వేసుకున్న ఫ్యాన్ ట్యాజ్ ఇది, మీరు వచ్చేటప్పుడు నాకేదో అర్థమైంది, ఏదో డ్రెస్ వేరే వచ్చారు మళ్ళీ మార్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఫ్యాంట్ తీసుకురా అన్నారు. నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ఫ్యాంట్ ఏంది, అదేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్యాంటు, చంద్రబాబు ప్యాంటు, ఇట్లా ఏమన్నా పవన్ కళ్యాణ్ ప్యాంట్ ఏమైనా ఉంటాయి? ఏమవి యాక్చువల్గా ఏంటంటే, నేను ఒక డ్రెస్ కాంబినేషన్ ఉంటుంది సార్, మ్యాచింగ్ ఆపోజిట్. మ్యాచింగ్ అయినప్పుడు సేమ్ ఒక కాలంలో నడిచేది, బ్లూ ప్యాంట్ వేస్తే బ్లూ షర్ట్. ఇప్పుడు ఆపోజిట్ నడుస్తుంది సార్, లైట్ కలర్ వేస్తే డార్క్ కలర్ ప్యాంటు, డార్క్ కలర్ షర్ట్ వేస్తే లైట్ కలర్ ప్యాంట్ అన్నట్టు. ఇప్పుడు మనం వైట్ షర్ట్ వేసినాం కాబట్టి దీంట్లో బాగా ఆపోజిట్ ఏది ఉంటుందంటే కాకీ కలర్ ఉంటుంది. కాకీ కలర్ అంటే చాలామందికి అర్థం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు కదా ప్యాంటు, అటువంటి ప్యాంటు వేసుకుంటే మ్యాచ్ అవుతుంది అని స్టూడియో కోసం అడిగిన. జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారంటే ఏంటి? కాకీ కలర్ ప్యాంట్ వేస్తారు సార్. ఎక్కువ ఎక్కువ కాదు సార్, ఎప్పుడు చూసినా అదే ప్యాంట్లు ఉంటారు ఆయన. అదే ప్యాంట్
అంటే అదొక్క ప్యాంట్లోనే కాదు ఆ కలర్ ప్యాంట్, అదొక్క ప్యాంట్ వైట్ షర్ట్ కలర్ ప్యాంట్లు ఉంటారు సార్. అదే బాగా గమనించారు అందుకు జగన్మోహన్. నేను కాదు సార్, అందరు గమనించారు, మీరు కూడా గమనించారు. కాకపోతే నాకు ఏదో క్వశ్చన్ వేయాలని ఇస్తున్నారు మీరు అంతే. అందుకు జగన్మోహన్ రెడ్డి ప్యాంట్ అనమాట. చంద్రబాబు ప్యాంట్ ఎట్లా ఉంటుంది? చంద్రబాబు ఏమైనా ఇస్తాడు సార్, ఎల్లో ఎల్లో ఇస్తాడు, ఎక్కువ ఎల్లోలో ఉంటారు సార్. ఓకే, అది మీరు ఎక్కువ వాళ్ళతో ఇంటర్వ్యూలు అందరు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్యాంట్ వేస్తారా? అడగాలి సార్, ప్యాంట్ వేస్తారా లుంగి కడతారు అడగాలంటారా? మీరు ప్యాంట్ వేస్తారా లుంగి కడతారా అనేది. ఆయన ఎక్కువ జిబ్బా పైజామా వేస్తారు కదా సార్. రాజకీయాలు వచ్చినాక ఆయన డ్రెస్ కోడ్ అది పెట్టుకున్నాడు సార్. మరి ఇప్పుడు మీరు అడగాలంటే ఎట్లా ప్యాంట్ పంచి అనేది? అంటే పంచి కూడా వేస్తాను కానీ సార్, సినిమాల్లో నటనలు పంచి కూడా చూసినాం సార్. సినిమాల్లో చూసారు, రియల్ లైఫ్లో చూడాలి కదా. రియల్ లైఫ్లో ఏమి సార్, ఆయన వచ్చి సినిమాల్లో ఎట్ట చేస్తున్నారు అట్టే చేస్తున్నారు, ప్రజల మీద డైలాగ్ నేర్చుకొని వస్తాడు, ఎంట్రికల్ అట్ట అంటుంటాడు, డైలాగ్ విసురుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఒకరు అతను పార్టీ వ్యవస్థాపకుడై అతను తనంతా గెలిచలే మళ్ళీ ప్రజల్లో వచ్చినాడు. వేరే వాళ్ళు అయితే రారు సార్, రాజకీయాలు వదులుకుంటారు. అంత మహానుభావుడు పట్టుదల అంటే పట్టుదల అని ఎట్ట అనుకుంటారు సార్? ప్రజలు మమ్మల్ని ప్రజలు మనకు ఒక యాక్టర్ లాగానే చూస్తున్నారు. మనము రాజకీయంగా ఎదగాము, ఏం చేయలేమని వాళ్ళకి అర్థమైంది. అటువంటిప్పుడు ఎందుకు రావాలని ఆయనకు అర్థం కావదు సార్. సార్ మీ లక్ష్యం ఏంటి అసలు కడప ఎమ్మెల్యే టికెట్ కోసము ట్రై చేస్తున్నారు, ఒకవేళ వస్తుందా రాదని పడితే ఎందుకు అసలు ఏ లక్ష్యం మీద? అసలు నాది ఒకటే లక్ష్యం, ఏం సాధించాలి? వచ్చిన వెంటనే ఒకవేళ అదృష్టం బాగుండి, కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చి గెలిచారనుకోండి, అందరు కూడా మీకు సపోర్ట్ చేసి గెలిచారనుకోండి, ఓకే పీస్ఫుల్ అధినేత అనేది ఏదో గెలిచారనుకోండి, ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఏ పని చేయబోతున్నారు కడపలో మీరు? ఇక్కడ రెండో విషయాలు సార్, ఏ కంట్రీ అయినా ఎడ్యుకేషన్ హెల్త్ కంట్రీ వదిలేయండి, నియోజకవర్గం గురించి మనం మాట్లాడుతాం. నా నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇప్పుడు చూసినట్టయితే చాలామంది నిరుద్యోగంతో అల్లాడుతున్నారు సార్. వాళ్ళ ఏరియాలను వెళ్తే ఇప్పుడు 4 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి సార్ కడపలో. నిరుద్యోగానికి నీళ్ళకి సంబంధం ఏంటి చెప్పండి? నిరుద్యోగము ఏమి, తాగే నీళ్ళు లేదు, డెవలప్మెంట్ లేదు, డ్రైనేజ్ సార్ లేదు. కడపలో మీరు వెళ్ళినారనుకోండి, ఈ సర్కిల్ చూసి మీరు ఆహా బాగుంది కడప అని నా ఇంట్లో వచ్చినారనుకోండి, ఏ ఏరియాలో కూడా కాలువలు లేవు, నీళ్లు లేవు, జనాల్లో డెవలప్మెంట్ లేదు, స్లమ్ ఏరియా ఇంకా స్లమ్ అవుతుంది, డెవలప్మెంట్ ఏరియా కూడా స్లమ్గా మారుతుంది. ఒకసారి వర్షం పడితే నేను ఉండే బ్యాంక్ కాలనీలో కూడా మోకాళ్ళలో నీళ్ళు వస్తాయి సార్. సో ఇవన్నీ ఈ ఒక నేను పర్సనల్గా అనుకునేది ఏంటంటే ఒకసారి సింగపూర్ విజిట్ చేయాలా నేను. కేపాల్ మీ ఫ్రెండా? ఎవరు సార్? ఆయన కేపాల్ నాకు తెలియదు సార్. సో నేను ఒకసారి సింగపూర్ విజిట్ చేయాలా, వాళ్ళు షార్ట్ టైంలో ఎలా డెవలప్ అయినారు అనేది వాళ్ళతో అనాలిసిస్ చేసి ఖచ్చితంగా కడప వరకు అభివృద్ధి పనులు చేయాలి సార్. కేపాల్ అడగండి, ఖచ్చితంగా చెప్తారు బాగా ఎలా చేయొచ్చు. కేపాల్ ఏమంటారు సార్, అంతమంది పిఎంలు సీఎంలు వాళ్ళంతా నా శిష్యులు. ఇప్పుడు కడప గురించి మాట్లాడుతుంటే కేపాల్ అన్నారు కదా సార్, మీరు కడపలో కేపాల్ ఎవరు ఉన్నారు అంటున్నాను. మీరు కడపలో ఇక్కడ కాదు ఎక్కడైనా కేపాల్, కేపాలేనా? ఆ కేపాల్ గురించి మనకు తెలుసు సార్, హీఈస్ నాట్ ఫ్రెండ్ ఆఫ్ మీ కైండ్, హీఈస్ నాట్ వర్త్ సార్. ఎందుకు వర్త్ కాదు? ఆయన ఊరికే మాట్లాడతారు సార్, ఐ థింక్ హీఈస్ నాట్ మెంటలీ స్టేబుల్. సేమ్ అలాగే అనిపిస్తుంది కదా నాకు కూడా. మీరు సార్ ఈసారి మాటను మాట్లాడి మీరు రికార్డింగ్లో మీకు కూడా నేను ఇట్లా మాట్లాడినా అనుకోండి, మీకు కూడా బాధ కలుగుతుంది. లేకుంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చి నేను గెలిచేస్తాను ఏదో సాధిస్తాను సార్ సార్. కేపాల్ కూడా అంటారు ప్రతిసారి ఇంత మెజార్టీ వస్తుంది, ఎంత మెజార్టీ. కేపాల్ పార్టీకి కాంగ్రెస్ పార్టీతో పోలుస్తున్నారంటే ఇంకా కేపాల్ని నన్ననాలా మిమ్మల్ని అన్నారా నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ, కేపాల్ పార్టీ ఎక్కడ సార్? అదే పరిస్థితి ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి కూడా, లేదా పరిస్థితులు అనేది మంచి మంచోళ్ళకు ఒక్కొక్కసారి ఇటువంటి చెడుగాలం నడుస్తుంది సార్, దాన్ని ఎదుర్కోవాలి. ఏమంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అటువంటి నాయకుడు లేక మన కాంగ్రెస్ పార్టీ వెనకెళ్ళింది, కానీ ఇప్పుడు అటువంటి నాయకురాలు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్తాం సార్. కడపలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా పాత్ర? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? ఒక మంచి నేతగా, ఒక మంచి ప్రజలకు ఏదో ఒక రకంగా రాజకీయ పరంగా కానీ ఇంకో రకంగా కానీ ఏదో ఒక హెల్ప్ఫుల్ క్యాండిడేట్గా ఉండాలని. ఓకే, రాజకీయంగా మనము ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీలో మనం వాళ్ళని గెలిపిస్తాము, బయట ఉండి కూడా మనం ఏమైనా చేయగలం సర్వీస్. ఇక్కడైతే అధికారం ఉంటే ఎక్కువ చేయగలమని ఒక ఆశయం అంతే. ఎంత డబ్బు కూడా పెట్టారు ఇప్పటి వరకు? దేనికి సార్? అంటే ఎలక్షన్ ఒకవేళ టికెట్ ఇస్తే డబ్బులు పంచాలి కదా. డబ్బులు ఇస్తాం సార్, అందరు పార్టీలు ఇస్తారు సార్. ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి ఓటు ఎవరికి ఇస్తారు సార్? నచ్చిన వాళ్ళకి సార్. అటువంటిప్పుడు ఎందుకు పంచాలి సార్? ఇక్కడ పంచి ఒక డాక్టర్ అయ్యేదానికి కోట్లు గడిచిపెట్టినా అని వచ్చిన వాళ్ళకి అందరికీ ఆపరేషన్ లేనిపోయిన ఆపరేషన్ చేసి సంపాదించడంలో ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు
ఇన్ని కోట్లు పెట్టి నేను అయినాను, ఎమ్మెల్యే అయినాను, మినిస్టర్ అయినానని ఇంకా దాంట్లోనే సంపాదించడంలో ఉంటాడు అతను. మీరు ఓటుకి నోటు ఇవ్వకుండానే గెలుస్తాను అంటారు? గెలుస్తాం సార్, గెలుస్తాం. అంత నమ్మకం ఎందుకు అసలు? ప్రజల్లో విరక్తి వచ్చింది సార్. ఈ రెండు పార్టీలు ఏవైతే 5 సంవత్సరాలు దానికి కూడా టీడీపీ కూడా 5 ఇయర్స్, ఫస్ట్ 5 ఇయర్స్ ఇచ్చినారు కానీ సార్, క్యాండిడేట్ల మీద పోతుంది కదా సార్. అమ్జద్ బాష్ అంటే ఫెయిల్యూర్ అనుకోవచ్చు, మాధవీ రెడ్డి గారు కొత్త క్యాండిడేట్ కదా సార్. వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు 2 మంత్స్ తర్వాత ఏమో మళ్ళీ హైదరాబాద్ కు పెట్ట సర్దుతుంది అంటున్నారు. ఇక్కడ ఆమె కాదు సార్, ఇక్కడ పరిస్థితులు తెలియదు ఆమెకు. ఆమె కొంచెము సోషల్ మీడియాలో జనాల దగ్గర వెళ్ళేసి బాగా మాట్లాడుతుంది, టాలెంట్ ఉంది కాబట్టి ఆమె గెలుస్తా అని అనుకుంటున్నారు జనాలు. లేదు సార్, గెలవస్తా. టాలెంట్ ఉంది అంటున్నారు, మాట్లాడే టాలెంట్ ఏదో మాట్లాడుతుంది కానీ చేతులు సార్. మాటల్లో మన పవన్ కళ్యాణ్ కూడా దిట్టనే సార్, గెలిచినాడా? అంతే సార్, మాటలు వేరు చేతులు వేరు సార్. జనాలు చూస్తారు బ్యాక్గ్రౌండ్, అయ్యా ఇన్ని రోజులు నువ్వు ఏం చేయలే, వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, వాళ్ళ గవర్నమెంట్ ఉండింది, చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నాడు, ఏం చేయలేదు. వాళ్ళ గవర్నమెంట్ ఉండి అప్పుడు వాసు గారు వెళ్ళేసి వాళ్ళ భర్త వీధుల్లో ఇప్పుడేదో గుంతలు చూపిస్తున్నారు, ఇప్పుడేదో ఇది ఇట్టుంది అట్టుంది చూపిస్తున్నారు, అప్పుడు తిరిగి ఎందుకు చేయలేదు సార్ వాళ్ళు? ఎందుకు చేయలేదు? ఇవన్నీ ఏంటంటే మాటలు, జనాలు ఇవన్నీ నమ్మరు సార్, జనాలు అన్నీ గమనిస్తున్నారు. కాకపోతే ఇలా దౌర్జన్యాలను చూసి నోరు మెదపకుండా గమ్ము ఉండరు, గమ్ము పోయి వేసేస్తాం ఓటు కాంగ్రెస్కి అని ఉండరు. ఓకే, అది కూడా మీకే, నాకని కాదు సార్, మన కాంగ్రెస్ కు ఎవరు ఎమ్మెల్యే ఉన్నా కాదు, కాంగ్రెస్ పార్టీ సార్. సార్ మా పార్టీ లీడ్ తీసుకుని అప్పుడు అది గవర్నమెంట్ మనందరిది అవుతుంది సార్, ఖచ్చితంగా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అది అందరి గవర్నమెంట్, అందరి ప్రజల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అప్పుడు ఖచ్చితంగా. కిరు షర్మిలా గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇంకా టికెట్ అనేది మరి చూడాలి, మీకా అహ్మదుల్లా గారి కుటుంబం కోసందా ఏంటనేది చూద్దాం చివరి వరకు. అది ఒకవేళ మీకు వస్తే అది వేరే విషయం అనమాట. అయితే ఇక్కడ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా ఉన్నారు ఇక్కడ, అంటే పిసిసి అధ్యక్షురాలు ఆవిడ, ఏపీసిసి అధ్యక్షురాలు. మరోవైపు ఆమె సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఇద్దరూ కూడా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ ముఖ్యమంత్రి మహానేత రాజశేఖర రెడ్డి గారి పిల్లలే జగన్మోహన్ రెడ్డి గారు, కుమారుడు ఈమె కుమార్తె. ఇద్దరిలో ఏం తేడా గమనించారు అసలుకి మీరు? అసలుకి ఇద్దరు మహానేత గారి వంశస్థులే అని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చూసేసినారు సార్ జనాలు, 5 ఇయర్స్ ఇచ్చినారు, 20 సీట్లు ఏంటి, నేను మెడల్ పెంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను సెపరేట్ ప్యాకేజ్ తెస్తాను, నేను తేలేదు సెపరేట్ ప్యాకేజ్, ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పినాడు, తేవలేదు. అదేవిధంగా ఏదైతే డెవలప్మెంట్ ఇప్పుడు మన కడపలో చూసినప్పటి ఇందాక చెప్పినట్టుగా ఇవన్నీ ఆయన రాజశేఖర రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ ద్వారా అయినాయి. సో ఆయన కేవలం ఆయన అభివృద్ధి, ఆయన ఆస్తులు పెంచుకునే విధంగా ఆయన పాలిస్తున్నారు. కానీ షర్మిలమ్మ గారు అట్ట కాదు, రాజశేఖర రెడ్డి ఆశయాల ప్రకారం పనిచేస్తున్నారు. షర్మిలమ్మ గారు మన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనుకుంటున్నారు, అది వాళ్ళ నాన్న ఆకాంక్ష. ఈయన ఆయన రాహుల్ గాంధీ గారు ప్రధాని కాకూడదని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు, ఒకవేళ అయినా కూడా ఆయన దాన్ని కాకుండా చేస్తారు. షర్మిలమ్మ గారు ప్రజలకు మంచి సంక్షేమం అందించాలని ఆయన వాళ్ళ నాన్న ఆశయాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ద్వారా వాళ్ళ నాన్న చేసినట్టు చేస్తారు ఖచ్చితంగా. ఈయన వచ్చేసి సంక్షేమాల పేరుతో వాళ్ళ నాన్న పెట్టిన పథకాలని నవరత్నాలు అని పేర్లు మార్చేసి ఉండే పథకాలను తీసేసినారు, దుల్హన్ తీసేసినారు. ఈ మధ్య ఫారెన్ ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే ఫారెన్ స్టడీస్ ఫండ్ లేవు. సో ఈ విధంగా అందరూ ప్రజలు గమనిస్తున్నారు. అందుకని ఈయనకు అవకాశం ఇచ్చిన తర్వాత అర్థమైంది, షర్మిలమ్మ గారు కూడా మా నాన్న వారసుడు, ఇతను మా నాన్నకు మా నాన్న ఎలా సంక్షేమమైన మంచి పాలన ఇచ్చినారో అభివృద్ధికరమైన అదే పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారనేసి షర్మిలమ్మ గారు, వాళ్ళమ్మ గారు, విజయమ్మ గారు ఈయనకు సహాయంగా వచ్చి వాళ్ళు కూడా చాలా కష్టాలు పడి పార్టీని గెలిపించడానికి వాళ్ళ వంతు వాళ్ళు చాలా కష్టపడినారు. కానీ గెలిచిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, గెలిచక ముందుండే జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది. గెలిచిన తర్వాత ఆశయాలను పక్కన పెట్టేసి ఈయన ఆస్తులు వెంట ఈయన ఆస్తులు పెంచుకోవడంలో ఉండారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఏం గమనించారు చూడండి సార్, ఇప్పుడు వాళ్ళ నాన్న ఎలా పరిపాలన చేసినారు మన రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ పార్టీలో కానీ దేశంలో కానీ ఒక చారిత్రాత్మకంగా గొప్ప పాలన చేసినారు. ఆయనకు తోడుగా ఒక లక్ష్మణుడు లాగా ఉండే వివేకానంద రెడ్డి గారు చంపబడితే వాళ్ళను కాపాడుకునేదానికి ఎంత ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు, వీళ్ళు ఎంత ఇబ్బంది పడి వీళ్ళు సున్నితమ్మ గారు కానీ షర్మిలమ్మ గారు కానీ వాళ్ళ నాన్నను ఎవరు చంపినారో వాళ్ళకు శిక్ష పడాలని వాళ్ళు అంత పోరాటం చేస్తూ ఉంటే ఒకసారైనా పోరాటంలో వచ్చినారా, లేకపోతే కాపాడుకునే వాళ్ళను
ఎవరినైతే కాపాడాలనో వాళ్ళు వెంట తిరుగుతున్నారు, ఎవరిని చంపినారో కాపాడేదానికి ఉండారా, అది జనాలు గమనిస్తున్నారు కదా. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇదంతా ఏంద్రా అంటే, నేను నా ఆస్తులు నా స్వభావం ప్రజలు దే రాష్ట్రము అది సెకండరీ కాదు, అసలు లిస్టులోనే లేదు. మొత్తం మీద రాజశేఖర రెడ్డి గారి ఆశ నిలబెట్టేది శరణమ్మ గారు అంటారు. ఖచ్చితంగా సార్, ఎవరు నిలబెడతారు ఏంటి అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది గౌస్పేర్ గారు, మీరు నేను ఆవేశపడితే కాదు. ఇది ఆవేశం కాదు సార్, ఇది ఆలోచనతో తీసుకున్న నిర్ణయాలు. ఫైనల్ గా మీరు కడప నియోజకవర్గ ప్రజలకు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఒక పీస్ ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేతగా ఏం సందేశం ఇవ్వబోతున్నారు? నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఈ రాజకీయ నాయకుల టీడీపీ కానీ వైసీపీ కానీ నాయకుల మాటలు వెళ్ళేసి ఏదో ఒక సెంటిమెంటు, నేను కెమెరాల కోసం 50 లక్షలు ఇచ్చిన అని ఏదో చేసినట్టు వాళ్ళు టీడీపీలు చెప్పుకుంటున్నారు. నేను ఒక ముస్లిం క్యాండిడేట్, నేను గెలిస్తే ఇక్కడ ముస్లిం పరంపర ఉంటుంది కదా, మీరు నన్ను చూడండి నేను ఏది చేస్తాను, ఈయనే చెప్తున్నాడు. ఇదేదో వీళ్ళు టీడీపీతో ఉండాలని వైసీపీ వాళ్ళు అంటున్నారు, వైసీపీ వాళ్ళు వచ్చేసి కాంగ్రెస్ వచ్చేసి వైసీపీతో ఉండాలని చెప్తున్నారు. ఇవన్నీ మాటలు గారెడినే, మీరు గమనించండి, సెంట్రల్ గవర్నమెంట్లో మనకు కాంగ్రెస్ రావాలా, స్టేట్లో కాంగ్రెస్ రావాలా, అప్పుడే మనకు మన స్కీమ్స్ ప్రకారము మనకు ముఖ్యంగా 3 స్కీములు ఉన్నాయి. 100,000 రూపాయలు ప్రతి ఇంటికి వెళ్తుంది, సిలిండర్ 500 రూపాయలకి సిలిండర్ వస్తుంది, 5,000 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి వస్తుంది. ఇటువంటి చాలా సంక్షేమాలు ఏదైతే ఇక్కడ ఊరికి నామమాత్రం సంక్షేమాలు జరుగుతున్నాయి, నిజమైన సంక్షేమాలు అభివృద్ధిమైన అభివృద్ధికరమైన పాలన మనకు కావాలంటే మనమందరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని షర్మిలమ్మ గారిని గెలిపించుకోవాలా, అప్పుడే మన ప్రగతి ఉంటుంది. గమనించండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆశ అనేది మనిషిని బతికిస్తుంటుంది, రేపటి రోజు ఆశ అనేది, అదే ఆశతోనే మీరు కూడా ఉన్నారు, మీ ఆశ నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఆశ కాదు సార్, ఇది వాస్తవం సార్. ఓకే సార్, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.